అధ్యాయము రెండు మూడు వాక్యములు. అంచు దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్తన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా మందిర పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గం విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలను నడుచుదుము అని చెప్పుకొందురు. ఆమెన్. ఆది అందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు ఉండునట్లు మహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రభువును తలంచుకుందాము. మహోన్నతుడైన తండ్రి, మన మధ్యకు మానవ రూపముతో వచ్చి వేసిన, సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసిన యేసుక్రీస్తు ప్రభు, మనతో ఉండి మనలో ఉండి మనలను మహిమకు ఆయత్తపరుచు ఉన్న ఆత్మతండ్రి, మనతో ఉండి ఈ మూడు దినముల కార్యక్రమం జరిగించమని ముందుగా ఆయనకు ఈ కార్యక్రమమును ఈ మూడు దినముల సభల కార్యక్రమం అప్పగించుకుందాము. రెండవ ప్రార్థన, తండ్రి, మేము మా బంధువులు మిత్రులు రక్త సంబంధులను మేము ఎలాగూ శుభకార్యములు పిలుస్తున్నామో మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ను విశ్వాసమును బట్టి పరలోక పరిశుద్ధులను
దేవదూతలను మా తండ్రి మాతో ఉంచి ఈ మూడు దినములు నీ మహిమ కొరకు జరిగించుమని ప్రార్థించుకుందాము. తండ్రి, మూడు దినములు మంచి వాతావరణం అనుగ్రహించండి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. సృష్టి మీ స్వాధీనములో ఉన్నది గనుక మరియును తండ్రి, నీ వాక్య సందేశం వినడానికి ఈ గ్రామములో ఉన్న ఆయా స్థలములలో ఉన్న వారిని అందరినీ ఆయా మా తండ్రి, ఓ ప్రభు మిషన్లో ఉన్నవారిని మా తండ్రి అందరినీ నీవు నడిపించుకొని రండి. నీ వాక్య గ్రంథములో చదువుకున్నాము కదా, మనం యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళదము రండి అని జనులు చెప్పుకుందరు, గుంపులు గుంపులుగా వచ్చేదరని నీ వాక్యములో చదువుకున్నాము గనుక మీరు మా తండ్రి, ఓ ప్రభువా, ప్రజలైన వారిని తోడుకొని రండి. మూడు దినములు తండ్రి ఇక్కడ ఏ కార్యక్రమం జరుగుతుంది, ఇష్టమైందో నీ చిత్తమైందో తండ్రి, పాటలు, ప్రార్థన, వాక్య పఠనము, స్తుతులు, వాక్యోపదేశములు ఇవన్నీ నీ చిత్త ప్రకారం జరిగించుకోనండి. నీకు వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఏ ఆటంకము అడ్డులు లేకుండా తండ్రి, మా తండ్రి సృష్టిలో మా తండ్రి ఎండయు, వానయు, గాలియు, చలియు ఏమియు నిన్ను చేయవు అని నీ దాసుడు మాత్మీ తండ్రి గారు మనోవిచార కీర్తనలు 10వ శరణంలో రాయించిన వాగ్దానం బట్టి అడుగుచున్నాము తండ్రి. మా తండ్రి, మూడు దినములు మా ప్రభు మాకు అనుకూలమైన మంచి వాతావరణమును అనుగ్రహించండి. వచ్చి వారందరినీ నీ కాపుదలలో నడిపించుకుని రండని ప్రార్థన చేయండి. త్రేక దేవుడు అయిన మా పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ముందుగా మేము మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాము ప్రభువా. గతకాలమంతయు నీవు తోడుగా ఉండి మా తండ్రి, గత సంవత్సరం 17వ యొక్క మా తండ్రి సభను జరిగించి ఈ 18వ మా తండ్రి సభను జరిగించుకోవడానికి ఈ మూడు దినములు ఏర్పాటు చేసిన నీ యొక్క సంకల్పను బట్టి నీకు స్తోత్రములు. మరియును తండ్రి, ఈ మూడు దినములు మీరు మా తండ్రి మాతో ఉండండి. దూతలను, పరిశుద్ధులను, ఆత్మసంచారులను మాతో ఉంచండి తండ్రి. మరియు ఓ ప్రభు, మా తండ్రికి వాక్యోపదేశం చేయువారిని, కీర్తనలు పాడువారిని మా తండ్రి సమస్తము నీ మహిమ కొరకు జరిగించుకోండి. ఏ విధమైనటువంటి ఆటంకము మా తండ్రి, ఓ ప్రభు, మా తండ్రి లేకుండా మా తండ్రి సౌండ్ సిస్టమును, లైటింగ్ను మా తండ్రి, మా ప్రభు సమస్తమైన కార్యక్రమాలన్నిటినీ మీ కాపుదలలో ఉంచండి. నీకు స్తోత్రములు. మరి ఎన్ను తండ్రి, ఓ ప్రభు, ఈ మూడు దినములు నీ చేతులకు అప్పగిస్తున్నాము. మా ఆత్మీయ తండ్రి యొక్క అధ్యక్షతను నీకు మహిమ కలుగునట్లు నీవు జరిగించండి. ప్రజలైన వారందరినీ తోడుకుని వచ్చి మహిమ కీర్తి పొందుమని, అన్ని ప్రార్థనలు అంగీకరించుమని, మాతో ఉండుమని, ఈ ప్రారంభ కూటం నుండి ముగింపు ఆశీర్వాదం వరకు నీ ఉండి జరిగించుమని, మాతో ఉండుమని యేసునామమున మనం వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
Thank you.
ప్రభు వేదానిని బయలు పాచెను అదే బైబిల్ మిషన్ అనబడు ప్రభు వేదానిని అంబును వెలయుచుండు శాశ్వతంబును రాగడవాతలు దరలు చాటుటకు పెండ్లి కుమార్తెను పిలచిన ప్రభు అదే బైబిల్ మిషన్ అనబడు ప్రభువే దానిని బయలు పాచెను అదే బైబిల్ మిషన్ అనబడు ప్రభువే దానిని బయలు పాచెను ప్రభువే దానిని బయలు పాచెను ప్రభువే దానిని బయలు పాచెను ప్రభువే ఏది పోదు ఏది రాదు యేసు నామ స్మరణ వలన ఏది పోదు ఏది రాదు యేసు నామ స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు యేసు నామ స్మరణ చేయండి
డయాస్ మీద రావడం కోరుచున్నాం. పాట పాడలోపు ఏడు విసులు ఒక ప్రత్యేక పాట పాడతారు. నూట యాభైవ పాట తీసుకోండి. నూట యాభై వందనంభునత్తుము ప్రభు ప్రభు వందనంభునత్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు నందుకు ప్రభు ఎన్ని నాలు ధరను మమ్ము బ్రోచియో కన్న తండ్రి నింటి ఎప్పుడు గాచియో ఎన్ని వినలిడు నన్ను యేసువా యాన్ని వందనంబు నందుకు ప్రభు వందనంబు నందుకు ప్రభు ప్రీతిని మన్నించి మమ్ము కావుము ప్రాతవచ్చరంబు పాపమాంతయో ప్రీతిని మన్నించి మమ్ము కావుము నూతనాబ్దమును నీదు నీతి నశ్వరమా దాత క్రీస్తు నాదరక్షక ప్రభు
నాటమో ప్రభో ప్రభో వందనంబు నాటమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి కనయ శుద్ధాత్ముడా వందనంబు లందకో ప్రభో వందనంబు లందకో महाराज के जय बाइबल मिशन के जय फादर एम देवदास सैगर के जय पद्यमदे वार्षिकोत्सव मोक्ष मार्गोपदेश सबलकु जय कार्यक्रमोनु కొనసాగించవలసిందిగా మన యొక్క అంబటి రాజు గారికి ఆహ్వాన మేర చేసిన వీరికి కార్యక్రమంలో కొనసాగిస్తారు. 2023 సంవత్సరము ఈ యొక్క ఏప్రిల్ 25 26 27 ఈ యొక్క సమయంలో ఈ యొక్క వనరాజవరం గ్రామంలో బైబిల్ మిషన్ పక్షమున దేవుడు ఈ యొక్క మోక్ష మార్గోపదేశ సభలను చేయటానికి దేవుడు ఎంతో సహాయం చేసి ఉన్నారు. ఎన్నో ప్రార్థనలు, ఎన్నో విజ్ఞాపనలు దేవునికి సమర్పించిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడానికి దేవుడు సహాయం చేసిన వారే ఉన్నారు. కనుక ఇక సభలలో మనము ఈ 3 దినాలు కూడా పాల్గొని దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు మనం పొందవలసిన వారమేనో ఏర్పాటు చేయబడినటువంటి యాజకులైన వారు, ఏర్పాటు చేయబడినటువంటి సేవకులైన వారు, సేవకురాండ్రైన వారు ఈ సభలకు పిలువబడుట చాలా సంతోషకరము, దీవెనకరము, ఆశీర్వాదకరమైనది. కనుక ఈ సమయంలో దేవుడి యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించినారు. కనుక దేవునికి మనము కృతజ్ఞతా స్తుతులు మనము చెల్లించవలసిన వారమేనో. మరి చాలా సమయమైనది, ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. త్రియేక దేవుని స్తుతి. రెవరెండ్ కె ప్రభు దయకారు గారు ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ప్రభు పేరట మనము చేయుచున్నాం. దేవలక్షణాల స్తుతి జి మహిమ మహిమ ఋషి సాతానిద్రింపులు వి స్తోత్రరాజు గారు. సమర్పణ ప్రార్థన పి బ్యుల, రాకడ ప్రార్థన జయశీల గారు చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేర్చున్నాం. త్రేక దేవుని స్తుతి మనము జరిగించుకుందాం. బైబిల్ రీడింగ్లు కూడా ఒకసారి నేను చదువుతాను. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు. రెవరెండ్ ఎం దేవదాస్ గారు సువార్త పాఠము లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 42 వచనాలు. రెవరెండ్ బి ఎలీషా పాల్ గారు పత్రిక పాఠము 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. రవిబాబు గారు సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాం. అందరికీ మరణాత త్రియేక దేవునికి స్తుతులు చెప్పుకుందాము. మరి అందరూ లేచినా లేకపోతే మోకరించినా కళ్ళు మూసుకుని ఏకీభవించండి. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రికిని, సర్వమానవ రక్షణార్థిగా భూలోకమునకు యేసుక్రీస్తు నామధారిగా వచ్చి రక్షణ మహాసంకల్పమును సిలువ ద్వారా నెరవేర్చి పునరుస్థానుడై జయశీలుడైన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, వచ్చుచూనటువంటి వరుడుగా వస్తున్న ప్రభువుకు, వధువుగా సిద్ధపడుచున్నటువంటి మరి వధువు సంఘమును ప్రభు దగ్గరకు ఆయత్తపరచడానికి మరి
మనందరికీ సిద్ధపాడు తన మనం కలగజేస్తున్న పరిశుద్ధాత్మ తండ్రికిని ఆది ఎందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగముల యందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దేవలక్షణాలు స్తుతి జరిగించుకుందాం. జి మహిమ ఋషి గారు వచ్చి కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా కోరుచు. దైవలక్షణముల స్తుతి. నిన్ను ఎవ్వరు కలుగజేయలేదు, నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు దేవా. నీవు వెలుగయ్యున్నావు అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు దేవా. నీవు జ్ఞానమయ్యున్నావు అందుచేత దేవదూతలకు మనుష్యులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు, అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు దేవా. నీవు ప్రేమవయ్యున్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి, అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీ స్తుతులు దేవా. నీవు న్యాయమయ్యున్నావు గనుక నీ క్షమించేవాడవు, అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణుతులు దేవా. నీవు పరిశుద్ధుడవైన్నావు అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది, వర్ష జలములలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు దేవా. నీవు శక్తివయ్యున్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు పనిచేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. ఆమేన్. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి. సాతాన్ ఎదిరింపులు ఈ స్తోత్ర రాజు గారు జరిగించాలని కోరుచున్నాం. సైతాన్ ఎదిరించు స్తోత్రాలు. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములు వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్తత్వ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము. ఓ సాతానా, ఇతర మిషన్ల వారికి దేవుడు జ్ఞానము ద్వారా బయలుపరచలేదని మేము చెప్పుటలేదు, అది నీ కల్పన. మాకు జ్ఞానం ద్వారా కాక ఆయనే స్వయముగా బైబిల్ మిషన్ను బయలుపరిచినారని నిజము చెప్పుకుంటున్నాము. వారిని మేము హేళన చేయటలేదు, నీవైతే వారిని మమ్మును హేళన చేస్తున్నావు. నీవు రెట్టింపు అపరాధివి. మేము ఒక మతాన్ని ద్వేషించడలేదు, క్రైస్తవ మతమును ద్వేషిస్తున్నామని ఎలాగనుకుంటున్నావు? ఓ సైతాన, బైబిల్ మిషన్ను ఎత్తి చూపించమని ప్రభువు చెప్పినప్పుడు మేము బలహీనులమని ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసును, మాకు క్రమముగా బలమిస్తాడు, లేకపోతే ఆ మాట మాకు చెప్పడు. ఓ సాతానా,
మా యొక్క బలహీనతలు చూచుటకు నీకు కళ్ళున్నవి కానీ మా బలమును చూచుటకు నీకు కళ్ళు లేవు మాకు వస్తున్న మంచి మంచి దర్శనాలు చూచుటకు నీకు కళ్ళు లేవు నీవు వారవలేకపోవుచున్నావు ఆదామవులు పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు నీవు వారవలేకపోయిన మొదటి రాకడకు కొందరు సిద్ధపడలేదా అలాగే రెండవ రాకడకు కూడా చాలా మంది సిద్ధపడగలరు పరిశుద్ధాత్మయే వారిని సిద్ధపరచును నీవు సిద్ధపరచలేవు కదా ఆ పని నీకు చేత కాదు నీవు పడగొట్టేవాడువు పడగొట్టుదు గాని లేవనెత్తలేవు కదా సాతాను సర్పమా సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు నరులను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్ష నీ పైన పడును నీకు యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు విజ్ఞప్తి పత్రిక వెల్లడింపక ముందే కంపము భీతియు కలుగు నీకు ఏడేసను మాట తలనొప్పి హింస నీకు హర్మగేతోడు యుద్ధమన్న హడులు నీకు కడతరును గొయ్యే మొట్టి కాయ నీకు అగ్నిగుండమనంత నిరాశ నీకు ఓ సాతానా నీ వంటే మాకు ఇష్టం లేదు ఘనసూత్రాలు మాకు నిన్ను చితుకాగొట్టు ఘనసూత్రాలు మాకు మా తండ్రి నేర్పించి మము సిద్ధ పరక్షిను ప్రార్థన చెప్పుకుందని నాతో చెప్పు నీ చిత్తము అబ్రహాము నెరవేర్చినట్లు మేమును నెరవేర్చినట్లు చిత్తము ప్రభువా అనేటట్లు దీవించుము ఇస్సాకు బలి అయినట్లు నీకు మేము సమర్పణ అయ్యేటట్లు దీవించుము మాలో ఏ మంచి కార్యము జరిగినా నీ కార్యములకు ముంగుత్తు అయ్యేటట్లు దీవించుము పొట్టేలు వలె ధనము ఇచ్చినావు నీ సేవలో వాడునట్లు దీవించినందుకు స్తోత్రములు ప్రభువా నీవు ఏమి చెప్పితే అది చేయినట్లు గొప్ప మంచి మనసు ఉండునట్లు దీవించుము ఏ గొప్ప కార్యమును చేయనుద్దేశించిన నీ చిత్తములో చేయునట్లు దీవించుము మరణమంతా కష్టమున్నను సమర్పణ చేయునట్లు దీవించుము ఇస్సాకునకు మరణము లేదు ఇస్సాకునకే జయము గాని మరణమునకు కాదు ఇప్పుడు చేయు మంచి కార్యములు రాబోయే కాలమునకు మేలు మాదిరి ముంగుత్తుగా ఉండునట్లు దీవించుము నీ సేవలో ఏది చేసినను ఈ కాలము నిమిత్తమును రాబో కాలమునకు ఉపయోగముగా ఉండునట్లు దీవించుము ఆమేన్ సర్వచితాంబుని దేనయ్యా స్వరూపమీచు కుమారివే సర్వచితాంబుని దేనయ్యా స్వరూపమీచు కుమారివే సారే పైను అక్కడ ప్రార్థన చెప్పుకుందాం అందరు నాతో చెప్పండి ప్రభువా నీవు 5,000 మందికి ఆహారం కల్పించి పెట్టినావు కదా ఇప్పుడు కూడా 1,000,000 మంది పేదలకు ఆహారము పెట్టిన ఎడల
వారికి సువార్త చెప్పవచ్చును కదా. ఇది బైబిల్ చరిత్రకు సంబంధించిన ప్రార్థన. యేసు ప్రభువా, లోకములో ఏ పత్రికాధిపతి వలనైనను ఏ గ్రంథకర్త చేతనైనను ఈ క్రింద చెప్పబడిన పత్రిక వ్రాయించుము. మొదటి గదిలో రాకడకు ముందు జరగవలసిన గురుతులను, రెండవ గదిలో ఆ గురుతుల యొక్క వచనములు బైబిలులో ఎక్కడ ఉన్నదియును, మూడవ గదిలో ఏ ఏ తేదీలలో ఆ గురుతులు నెరవేరినవియును, నాలుగవ గదిలో ఇంకను నెరవేరవలసిన గురుతులు ఉన్నయెడల అవియును, ఐదవ గదిలో బైబిలులో లేకపోయినను రాకడను సూచించు గురుతులను, ఆరవ గదిలో అవి నెరవేరిన తేదీలను, ఏడవ గదిలో పైరెండు గురుతులు నెరవేరిన స్థలములను వ్రాయించుము. లేదా సన్నిధి కోటములలో నీవైనా చెప్పుము. అప్పుడు ఆ సంగతులను ప్రచురణ చేయుదుము. ఈ మా ప్రార్థన నెరవేర్చుము. యేసు ప్రభువా, నీవు త్వరగా వచ్చేదవని చెప్పి ఇంత ఆలస్యముగా వచ్చుచున్నావు. ఈ ఆలస్యం యొక్క అర్థము మేము ఇతరులకు ఎట్లు చెప్పవలెనో మాకు నేర్పుము. ఆమేన్. ఈ వేళ ప్రభువు వచ్చునని చేసి ఎదర చాలా ఖాళీ కుర్చీలు ఉన్నాయి. వెనుకున్న వారు ఎదరికి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఈ ప్రక్కన ఉన్న వారందరూ కూడా మరి ఎదరికి రాని దయచేసి ఎదరికి సర్దుకోవలసిందిగా కోరుచున్నాం. దైవ లక్షణాలు, సాతాన్ ఎదిరింపులు, సమర్పణ ప్రార్థన, రాకడ ప్రార్థన జరిగించినటువంటి బిడలకు ఈ యొక్క సభల తరపున ప్రత్యేకమైనటువంటి మరణాతలు తెలియజేస్తున్నాం. దయచేసి సర్దుకోండి. ఎక్కడో వెనకాలకు వచ్చున్నారు, ముందుకు రావాలని కోరుచున్నాం. వాక్య పఠనము జరిగించుకుందాం. పాత నిబంధన పాఠంలోని కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 8-17 వచనాలు రెవరెండ్ ఎం దేవదాస్ గారు వచ్చి చదవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని పఠించుకుందాం. తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధన పాఠము కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ వచనం వరకు ఇలాగను వ్రాయబడి ఉన్నది. నీ వస్త్రములెల్ల గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్టు వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీర అపరంచితో అలంకరించుకుని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును.
జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుతురు. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు పుట్ట పని చేసినది. విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకులు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. తరములన్నిటినూ నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఆమేన్. అంతఃపురము నాదిగో నవరుడు గంతులు వే. నాలుగవ అధ్యాయము 36 నుంచి 42 వచనాలు ఎలీషాపాల్ గారు వచ్చి చదవాలని కోరుచున్నాను. కుమారుడైన క్రీస్తు ప్రభువారితో లంచుకునిచ్చు సువార్త పాఠంలో నుండి లూకా సువార్త 24 అధ్యాయము 36 నుండి 42 వరకు ఇలాగ రాయబడి ఉన్నది. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవునుగా కాని వారితో అనేది. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చి ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. ఆమేన్. దేవుడి వాక్య భాగాలు మన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. వాక్కు వినవచిన వారలకు వాక్య. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు రెవరెండ్ రఘుబాబు గారు యొక్క వాక్య ధ్యానం చేయాలని కోరుచున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి ఈ విధముగా రాయబడి ఉన్నది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమనేదే ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చరించుకొనుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. భాగములు ధ్యానం చేసిన దేవజనులకు ఈ యొక్క సభల తరఫున ప్రత్యేకమైన మరణాతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. కె విజయ్ కుమార్ గారు, ఉండరాజవరం ప్యారిష్ ALC చర్చ్ సిఆర్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. కె విజయ్ కుమార్ గారు, ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. గడిచిన 2022వ సంవత్సరములో ఉండ్రాజవరం బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు రెవరెండ్ గంటా యాకోబు గారి సంఘపక్షంగా వారి కుమారుడు రెవరెండ్ గంటా పౌలరాజు గారిచే ఏర్పాటు చేయబడిన మోక్ష మార్గోపదేశ సభలను జయకరంగా జరిగించి ఈ 2023వ సంవత్సరములో మొదటి దినము ఈ సభలను ప్రారంభించడానికి బిడ్డలకు మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనములు చెల్లించున్నా ప్రభువా. ఇంతవరకు మిమ్మలను కీర్తన ద్వారా కీర్తించుటకును మిమ్మలను ఆరాధించుటకును మీ వేద పఠనాన్ని ధ్యానము చేయటానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనములు చెల్లించున్నా ప్రభువా. ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసిన మీ ప్రియ సేవకులు వాక్య పరిచర్యలోనికి వెళ్ళిచుండగా నీ సహాయాన్ని అందించబడుచున్నాను ప్రభువా. నీ కుమారుడు ఈరోజు కూడి వచ్చిన బిడ్డలకు ఏ విధమైన ఆత్మీయ ఆహారాన్ని అందించాలో దానిని అందించటం కావాల్సిన జ్ఞానాన్ని నీ కుమారులకు దయచేయమడుచున్నాం ప్రభువా. బిడ్డలు వాక్యము విత్తుచుండగా ఆ వాక్యము మంచి నేలలో పడి ఫలించిన విత్తనములై ఉండులాగున నీ సహాయం అందించబడుచున్నాను. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మరి వట్టి మనసుతో హృదయములతో మేము వచ్చి ఉన్నాం ప్రభువా. ఇక్కడ విత్తబడిన వాక్యమును విని గైకొని నిండు హృదయములతో మీ వాక్యమును ఫలింపజేసుకునే బిడ్డలుగా వెళ్ళటకు మీ సహాయాన్ని అందించబడుచున్నాను. ఏకీభవించిన ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రభువా. ఇంకనూ రావాల్సిన బిడ్డలను మా మధ్యకు రప్పించి వారు మేము అందరము కలిసి కూడా ఈ కూడికలో ఈ సభలలో ఏకీభవించడానికి మీ సహాయాన్ని అందించబడుచున్నాను. ప్రాముఖ్యముగా ఈ సభలను ఏర్పాటు చేసుకున్న నీ ప్రియ సేవకుడు పౌలరాజు గారి విషయం ప్రార్థన చేయుచున్నాను. వారు చేసిన పరిచర్ని మీరు పరపరచండి ప్రభువా. నీ పరిచర్ చేయటం జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని నీ కుమారునికి దయచేయండి. అనుగ్రహించిన కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువా. సంఘము ఇంకనూ దినదినము అభివృద్ధి పొందేలాగా మీ సహాయాన్ని అందించబడుచున్నాను. జరుగుతున్న ఈ మొదటి రోజు సభను జయకరంగా జరిగించండి. ఇంకా జరగబో 2 రోజులు కూడా ఏ విధమైన ఆటంకం లేకుండా మీ సహాయాన్ని అందించబడుచున్నాను ప్రభువా. ప్రాముఖ్యముగా బిడ్డలు ఏర్పాటు చేసిన ఈ సభలకు వాతావరణం వల్ల కానీ కరెంటు వల్ల కానీ సౌండ్ సిస్టమ్ వల్ల కానీ ఇతరత్ర ఏటి వలన ఏ విధమైన ఆటంకం లేకుండా జయకరంగా జరుగుటకు మీ సహాయాన్ని అందించబడుచున్నాను. మరి ఒకసారి ఈరోజు వాక్య పరిచయం చేస్తున్న నీ ప్రియ సేవకుల విషయం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డలను మీ ఆత్మతో ఎత్తి పట్టండి. ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేసి మంచి ఆత్మీయ ఆహారాన్ని బిడ్డలకు అందించడానికి మీ సహాయాన్ని అందించి మీరే మహిమ పొందవలసిందని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రార్థించిన విజయ్ కుమార్ గారికి ఇక సభల తరఫున ప్రత్యేకమైనటువంటి మరణార్థలు తెలియజేస్తున్నాం. కొయిర్ వారు ఒక ఉజ్జీవ కీర్తన పాడాలని కోరుచున్నాం. అందరూ నిలబడ్డాం, నిలబడతారు. గానము చేసెదము కనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా హీరే, హల్లెలూయా యెహోవా షాలో, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా. ఉత్సాహగానము చేసెదము కనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము కనపరచెదము మన యేసయ్య నామమును. పాట
పాడుతుండగా మీ యొక్క ముందు కుర్చీలోకి జరగవచ్చిందిగా కూర్చున్నాం. మరి వెనకాల చాలా మంది నమ్మదగిన దేవుడాయన వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును గణపరచెదము మన యేసయ్య నామమును గణపరచెదము మన యేసయ్య నామమును. బోలో యేసు మహారాజుకు జై. బోలో యేసు మహారాజుకు జై. బైబిల్ మిషన్కు జై. బైబిల్ మిషన్కు జై. పాదయం దేవదా సైగారికి జై. పాదయం దేవదా సైగారికి జై. 18వ మోక్ష మార్గోపదేశ సభలకు జై. 18వ మోక్ష మార్గోపదేశ సభలకు జై. బోలో యేసు మహారాజుకు జై. బైబిల్ మిషన్కు జై. పాదయం దేవదా సైగారికి జై. జరుగుచున్న సభలకు జై. జరగబోయే సభలకు జై. మరణాత మరణాత. నిలబడిన రెవరెండ్ డి మహిమాకృష్ణ గారు పాల్వంచ సావధానంగా డయాస్ మీదకి పిలుస్తున్నాం. అందరికీ మరణాత. గట్టిగా చెప్పండి, మరణాత 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 మరణాత. అయ్యగారికి మరణాత మరణాత. చూడండి, మహిమాకర్షణ గారికి శబల తరపున ప్రత్యేకమైనటువంటి మరణాతలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా
ఈ సభలలో మొదటి ప్రసంగముగా మొదటి వర్తమానముగా వారి యొక్క సమయాన్ని తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట వారికి ఆహ్వానించున్నాం. రైట్. అందరికీ మరణాత, మరణాత. నన్ను షార్ట్ తగ్గించి క్రీస్తు ప్రభునందు మిక్కిలి దేవుని పిల్లలారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ ఎల్లరికు కృపా సమాధానములు కలుగునుగాక. మీరు మాట్లాడితే నేను మాట్లాడతా, మీరు మాట్లాడకపోతే నేను కూర్చుంటా. రైట్, బాగున్నారా? బాగున్నారా? ఎట్లా బాగుంటారు? దేవుని కృపను బట్టి బాగున్నామని చెప్పాలి. రైట్? ఎప్పుడు అడిగినా నిద్రలో లేపి బాగున్న అమ్మాయి అన్నాం అనుకోండి, దేవుని కృపను బట్టి బాగున్నాను చెప్పలేదు. ఆయన కృప లేకుండా నేను బాగుంటానన్న వాళ్ళు చేయొద్దండి. ఒకసారి ఎవరు లేం కదా, ఇప్పుడు చెప్పండి, బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఇది బాగానంద సంతోషంగా సంతోషంగా ఉన్నాడు. గట్టిగా చెప్పండి, సంతోషంగా ఉన్నారా? గట్టిగా చెప్పడం కూడా దేవుని స్తుతిద్దాం ఒకసారి. రైట్, మీ అందరికీ దేవుని నామాన్ని స్తుతించడం ఇష్టమేనా? ఇష్టమేనా? ఏమండో, మాట్లాడకపోతే కుదరదు. ఇష్టమా కష్టమా? ఇష్టమైతే లేచి నిలబడి ఒక పల్లవి చరణం పాడుకుందాం, దేవుని స్తుతిద్దాం. సర్వశక్తుడైన యేసుని నామము గొప్ప నామము అనంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం. రైట్. సర్వశక్తుడైన యేసుని నామము గొప్ప నామము, కల్వారి రుధిరధారలో జయమును పొందెదము. సర్వశక్తుడైన యేసుని నామము గొప్ప నామము, కల్వారి రుధిరధారలో జయమును పొందెదము. అందరూ పడదాం. సర్వశక్తుడైన యేసుని నామము గొప్ప నామము, కల్వారి రుధిరధారలో జయమును పొందెదము. రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. సర్వశక్తుడైన యేసుని నామము గొప్ప నామము, కల్వారి రుధిరధారలో జయమును పొందెదము. పాడదామందరం కలిసి. సర్వశక్తుడైన నామము గొప్ప నామము, కల్వారి రుధిరధారలో జయమును పొందెదము. చెప్పబడితే దేవుడు శుద్ధిదాం. సమస్యలు పారిపోవును, తిగులు సమస్యలు పారిపోవును. ఆగండి. ఏం పోవాలి ఇప్పుడు మనందరికీ? నాకు బీపీ లేదన్నవాడు చేయొత్తండి, ఇక్కడ షుగరా లేదన్నవాడు చేయొత్తండి, చెరుకు ఫ్యాక్టరీ లేదన్నవాళ్ళు, దేవునికే మహిమ కలుగును కాక, ఉండరాజవరంలో ఈ రెండు లేని వాళ్ళు దేవుడు దీవించును కాక, ఉన్నాళ్ళు పోగొట్టునుగాక, మీ దిగులు సమస్య పారిపోవును గాక. గట్టిగా చెప్పండి ఆమెన్. చెప్దామా? దిగులు సమస్యలు, దిగులు సమస్యలు, దిగులు సమస్యలు. ఏమో కొంతమందికి అయ్యే ఉండాలనుకుంటా, ఇలా చూస్తున్నాడు నా ఇంకా పారిపోను చెప్పడానికి ఇష్టం లేదా?
దిగులు కావాలా, సమస్యలు కావాలా, వద్దు కదా. దిగులు సమస్యలు, దిగులు సమస్యలు, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, పడాలి రక్తమే జయం, వీళ్ళ మైకిలై రక్తమే జయం, యేసు రక్తమే జయం, 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 సర్వశక్తుడైన యేసుని నామము గొప్ప నామము, కల్వారి రుదిరదారలో జయమును పొందెదము. సర్వశక్తుడైన యేసుని నామము గొప్ప నామము, కల్వారి రుదిరదారలో జయమును పొందెదము. చెప్పబడుతుంది దేవుని స్తుతిద్దాం. ఈ రక్తానికి అధికారం ఉంది, ఆ రక్తమే మనకు అధికారమైంది రాత్రి. చెప్పడగడి కూడా దేవుని స్తుతిద్దాం. సర్వశక్తుడైన యేసుని నామము గొప్ప నామము, కల్వరి రుదిరదారలో జయమును పొందెదము. కళ్ళు మూసుకుని ఒక నిమిషం, ప్రభా ఈ రాత్రి నాతో మాట్లాడండి. మేము నీ సన్నిధానంలో కూర్చున్నప్పుడు మీరు మాట్లాడితే మాకు జీవం, మీరు మాట్లాడితే మాకు శక్తి, మీరు మాట్లాడితే మాలో ఉత్సి. ఈ రాత్రి నాతో మాతో మాట్లాడమని ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మను సిద్ధపరచుకోండి. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ రక్తములో ఉన్న జయము, నీ రక్తములో ఉన్న బలము, నీ పునరుద్ధానపు అనుభవాన్ని మాకు చూపిస్తుంది. అతి పునరుద్ధానపు అనుభవాన్ని కలిగిన వారమయ్యండి. ఈ లోకములో మాకు జరుగుచున్న విపత్తులను చూచి కృంగిపోక, ఆంతర్య పురుషుని యొక్క ధైర్యముతో బలముతో నీ సన్నిధిని నీ నామమును గణపరచగలిగిన ధాన్యస్థితిని మాకు దయచేయమని, నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు నామములు వేడుకొనుచున్నాను పరమతండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికు కృపా సమాధానములు కలుగునుగాక. కూర్చుందాం. క్రీస్తు ప్రభునందు మిక్కిలి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మరొక పర్యాయము మీకు కృపా సమాధానములు కలుగునుగాక. ఈ రాత్రికాల సమయమందు దైవజనులకు దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ యొక్క మోక్ష మార్గోపదేశ సభలలో 18వ వార్షికోత్సవ సభలో ఏకీభవించిన మీ ఎల్లరూ కూడా దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా ఆలకించాలని, వాక్యాన్ని
చెప్పువారు కాక వాక్యమైన దేవుని మీ ఆత్మీయ నేత్రములో చూచి దేవుని యొక్క బలము పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ నాన్న హమ్మింగ్ వస్తుంది మాట్లాడుకోండి ఓకే నాకు ఇవి తగ్గించండి గట్టిగానే మాట్లాడుతున్నాను కొంచెం మానిటర్స్ తగ్గించుకోండి పర్లా ఇంకా తగ్గించి 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 నా స్వరం పెద్దదే రైట్ అవి సరిపోతాయి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ రాత్రి జరుగుచున్న ఈ సభలో ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ ఏ మిషనును కానీ దూషించడానికి కానీ ద్వేషించడానికి కానీ సభ కాదని ఈ సభలో చెప్పబడుతున్న దేవుని మాటలు మీకు మోక్షమును ప్రసాదించుటకు ఉపయుక్తములని ప్రభు పేరట తెలియజేస్తూ దైవ గ్రంథమందు వ్రాయబడినటువంటి లేఖనాలను పరిశీలన చేస్తున్నప్పుడు శ్రద్ధాభక్తులతో దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని పఠించుటకు ముందు దైవజనుడు ఫాదర్ ఎం దేవదాస్తయ్య గారు చెబుతూ రక్షణ పద్యములో వ్రాయబడినటువంటి ఒక పద్యమును మీ ముందుంచి నా వాక్యమును ప్రారంభించాలని ఆశపడుతున్నాను ఏ మతస్థుడైనా గాని ఏమి చెప్పినా గాని సంపూర్తిగా ఆలకింపవలయను ఏ మతస్థుడైనా గాని ఏమి చెప్పినా గాని సంపూర్తిగా ఆలకింపవలయను ఏది సత్యాంశమో ఏది కాదో అది స్థిరపరపరు పరీక్షింపవలయను సరి అని తోచిన సంగతులు గాయకుని భీతి లేక అవలంబింపవలయను వివరంబులన్నింటిని వృద్ధి చేసుకునుచు తేటగా ఆధారకు బోధింపవలయం ఏ మతస్థుడైనా గాని ఏమి చెప్పినా గాని సంపూర్తిగా ఆలకించండి ఏది సత్యాంశమో ఏది కాదో అని స్థిరపరచుకునడానికి పరీక్ష చేయండి సరి అని తోచిన సంగతులు భీతి లేకుండా అవలంబించండి వాటి వివరములన్నింటిని వృద్ధి చేసుకునుచు తేటగా నీకు తెలిసిన సత్యమును గురించి లోకమంతా ప్రకటించండి ఈ పద్యములో ఉన్నటువంటి భావం అని ప్రియులారా సత్యమునికు బయలుపడాలి ఆ సత్యాన్వేషణలో నీ ఉంటే సత్యాన్వేషణకు అవసరమైనటువంటి మరి ఒక మాట దైవజనులు జ్ఞాపకం చేశారు ఏమిటయ్యా అంటే సత్యమునికు బయలుపడాలి అనే భావన నీలో ఉంటే జ్ఞానమున్ మనస్సాక్షిని అనుకునుచు జ్ఞానమున్ మనస్సాక్షిని అనుకునుచు చెడు విషయములన్నిటినీ విడిచివేసి చెడ్డ విషయములన్నిటిని విడిచివేసి నలుగురితో మచ్చుగా నడుచుకునుచు బ్రతుకువానికి సత్యము బయలుపడును ఎవరైతే జ్ఞానమును మనస్సాక్షిని అనుకునుచు చెడ్డ విషయములన్నిటిని విడిచిపెట్టి వేసి నలుగురితో ఎవరైతే మంచిగా బ్రతకడం అలవాటు చేసుకుంటారో వారికి మాత్రమే సత్యం బయలుపడుతుంది ఇప్పుడు నువ్వు ఆలోచన చేసుకో నువ్వు సత్యాన్వేషకుడువా అసత్యములో నివసిస్తున్నావా సత్యాన్వేషకుడు అయితే నీ జ్ఞానాన్ని నీ మనస్సాక్షిని జాగ్రత్తగా ఉంచి రాత్రి వాకి వింటున్నప్పుడు చెడ్డ విషయములన్నింటినీ విడిచివేయి నలుగురితో మంచిగా బ్రతకడం నేర్చుకో ఇది అసాధ్యమైన పని అయిపోయింది ఈ కాలం ముందు ఒక్కడే ఉండాలి ఒక్కతే ఉండాలి ఒక్కడే పుట్టాలి ఒక్కడే తినాలి ఒక్కడే బతకాలి ఒక్కడే చచ్చిపోవాలి అందరికీ ఇదే బతుకు బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు నలుగురితో మచ్చుగా నడుచుకున్న వారికి సత్యం బయలుపడుతుంది నువ్వు ముమ్మరంగా మూలన గుచ్చుకుని నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ సత్యవర్తునుడైన దేవుడా నాకు కనబడుము నాతో మాట్లాడము అని నువ్వు ప్రార్థించినా మంత్రోచ్చారణ చేసినా కాస్త కూర్చుని వేరు ప్రార్థన జరిగించిన సత్యవర్తునుడైన దేవుడు నీకు ఎన్నటికి నీ కనబడడు ఆయన మాట్లాడడు ఎందుకో తెలుసా నలుగురితో ఉంటేనే ఆయనకు నీతో కలవడం ఇష్టం ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం ఒక క్రైస్తవుడికి మాత్రమే ప్రభు కాదు ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనుక తన అద్వితీయ కుమారుడైన ఏకైక కుమారుని నీ కొరకు నా కొరకు భూలోకానికి పంపించాడు గనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు శ్రద్ధ కలిగి మీ జ్ఞానాన్ని మనస్సాక్షిని కాస్త ఇక్కడే ఉంచండి చాలామంది ఇక్కడే కూర్చుంటారు నోరు ఆవిడిచ్చేస్తారు అలాగా ఈ చెప్పే పాదిరి గారు అనుకుంటాడు వాపో నా వాక్యం కనుక ఇంత బాగుంటుంది ఏమనుకుంటున్నాడు ఆవిడ నిద్రపోతా ఉంటుంది హలేలుయని గట్టిగా రంగానే ఉలుక్కబడలేసింది జాగ్రత్త మీ జ్ఞానాన్ని మనస్సాక్షిని అటు ఇటు పోనవ్వకండి దేవుని వాక్యం మీద మాత్రమే ఉంచండి
అందుచేతనే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఉంటున్నటువంటి మీరు మీ జ్ఞానమును మనస్సాక్షిని జాగ్రత్తగా మీరు ఆధీనములో ఉంచుకుని చెడ్డ విషయములన్నింటిని విడిచివేసి నలుగురితో ఎవరైతే మచ్చుగా నడుచుకుంటారో అలాగూ బ్రతుకు వారికి మాత్రమే సత్యం బయలుపడుతుందని దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు రాసిన రక్షణ పద్యం బోధిస్తూ ఉంది. ప్రియులారా, ఆయన రక్షణ పద్యాలు సొంతంగా తన ఆలోచన ప్రకారంగా రచించలేదు, కానీ దైవ గ్రంథములో వాయబడినటువంటి ప్రతి సంగతులను ఆ పద్య రూపంలో ఆయన గావించిన వారై ఉన్నారు. కనుక ఈ రాత్రి దేవుని యొక్క వాక్య గ్రంథములో మన వాక్య ధ్యానాంశాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ లేఖన భాగములో నుండి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు దేవుని వాక్యం చదువుకుందాం. హమ్మింగ్ లేకుండా చూడండి అన్న. అమ్మ, వేరే మైక్ ఎవరు ఆఫ్ చేయకండి, నాకు అమ్మ డిస్టర్బెన్స్ ఉండదు. ఆఫ్ చేసి అన్ని మైకులు ఆఫ్ చేసి పైన ఉన్న మైకులు కన్నా ఎక్కడైనా సార్. రైట్ 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 చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిధానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం, గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ప్రియ శ్రోతలారా, దైవభక్తులారా, దేశీయులారా, ఈ వాక్య గ్రంథం బోధించేటువంటి మాటను జాగ్రత్తగా ఆలకిస్తే బైబిల్ గ్రంథం చెబుతుంది అంతర్య పురుషుడు బాహ్య పురుషుడు అని. ఈ బాహ్య పురుషుడు దేవుని చేత మను నుండి తీయబడి సృజించబడినటువంటి మంటి బొమ్మ. ఆంతర్య పురుషుడు దేవుని నోటి నుండి నాసిక రంధ్రముల ద్వారా ఊదబడినటువంటి జీవాత్మ. నేనంటాను, ఈ జీవాత్మ లేకుండా ఈ బహిరంగ పురుషుడు అనబడిన ఈ విగ్రహానికి ఏమైనా ఉపయోగం ఉన్నదా చెప్పాలి? ఉందా? కాస్తో కూస్తో సేపుకి ఈయన టపా కొట్టేస్తాడనేసరికి ఎక్కడ పడేస్తారు? బయట పడేస్తాడు, ఎక్కులేస్తాడు అంటున్నాడు అనుకోండి, గబగబగబగబగబ గట్టి అప్పటిదాకా పట్టు పరుపు మీద పడుకుని ఈయన తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? గడ్డి మీద పడేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆంతర్య పురుషుడు అనేటువంటి వాడు ఉన్నాడే, అది మనలోనికి ఊదబడినప్పుడు పరిశుద్ధమైనదే, లోపల ఉంటున్నప్పుడు పరిశుద్ధమైనదే, బాహ్య పురుషుడనబడిన ఈ శరీరానికి కూడా వెలుగును ప్రకాశింపచేసింది. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఏదైనా మనములో ఆదామును దేవుడు తన నాసికారంధముల ద్వారా జీవవాయువును మొదగా జీవాత్మ అయినటువంటి ఆదాము ప్రకాశించాడా, నిర్జీవంగా ఉన్నాడా? మాట్లాడలేదు. మరణాత, మీకు ఇలా మొదలెట్టలేం. దేవుడు అంతే ఇలా మొదలెట్టలేము. నిద్ర వాళ్ళు నిద్ర అవుతారు, చూసేవాళ్ళు చూస్తారు, ఆవలించేవాళ్ళు. ఏదైనా వనమందు దేవుడు ఆదామును కలుగు చేసిన తరువాత ఆదామును తన నాసికారంధ్రముల ఊదబడినటువంటి జీవవాయువును ఊదినప్పుడు ఆదాము మహిమస్వరూప కాదా? గట్టి చెప్పండమ్మా. ఏమండి ఉండరా స్వరూపులు మాట్లాడతలేదు, పాటలాడి అలసిపోయారా? మా అమ్మ బంగారాలే. చెప్పండి అమ్మా, ఆదాము మహిమస్వరూప కాదా? గట్టి మీరు మాట్లాడితేనే మాట్లాడే, ఆమె అని చెప్పేసి వెళ్ళిపోతా, నాకేం ప్రాబ్లం లే. మీరు మాట్లాడితే నేను మాట్లాడతా. మహిమ కలిగి ఉన్నాడా, మహిమ లేని వాడు ఉన్నాడు? ఆదాము ప్రకటముకులోని చెముకు తీసి అవ్వమ్మను తయారు చేసిన తర్వాత అవ్వమ్మ మహిమ కలుగుందా, మహిమ లేనిదా? ఇద్దరు మహిమ జీవులా కాదా? మాట్లాడలేదు. ఏదైనా మనం మహిమతో ఉందా, మహిమ లేకుండా ఉందా? సో పరలోకము భూలోకం కూడా రెండు మహిమతోనే ఉన్నాయి. చప్పట్లు కొట్టి స్తుతిద్దా.
మహిమతో ఉన్నటువంటి మహిమ జీవులు కలిగినటువంటి మానవులలోనికి అంతర్య పురుషుల ద్వారా కలిగినటువంటి మహిమను ఒక్క అపరాధము చేత బహిరంగ పురుషునికి మహిమ పోగొట్టుకున్నాడట. అందుకనే ఈ బహిరంగ పురుషుడు అప్పుడప్పుడు ఆంతర్య పురుషుని యొక్క మాట వెనక దెబ్బలు తింటా ఉంటాడు. అందుచేతనే ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్నటువంటి వారలారా, ఈ ఆంతర్య పురుషుని యొక్క బలం ఎట్టిదో, బహిరంగ పురుషుడు ఒకవేళ కుషించుచున్నను, బహిరంగ పురుషుని వైపు చూస్తూ మన అంతరంగ పురుషుని వైపు నిదానించి చూడక మానివేస్తున్నటువంటి క్రైస్తవ లోకాని కొరకు ఈ రాత్రి నా వాక్యం. ఎవరిని ఉద్దేశించో కాదు, ఎవరిని దూషించడానికో కాదు, ఎవరినో ఎత్తుపడుపు పొడవడానికి కాదు. క్రైస్తవ సంఘము నేటి కాలమందు బహిరంగ పురుషుని వైపు చూసుకుని, బహిరంగ పురుషుని యొక్క అవలక్షణములను, బహిరంగ పురుషుని యొక్క నీరసాన్ని చూసుకుని అంతరంగ పురుషుని యొక్క బలం వైపు చూడక ఏమైపోతున్నాడట? నీరసపడిపోతున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, కావున మేము అధైర్యపడము. అందరు చెప్పండి, కావున. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, బాగా చెప్పండి. నేను అధైర్యపడను. గట్టి చెప్పండి, నేను భయపడను. ఎందుకు భయపడవు? చిన్నప్పుడు ఒక ఆటాడు, చెట్టు మీద దెయ్యం. ఐ ఎంత బాగా వచ్చేసరి చూసిన ఇళ్ళకి అలాగన్న వాడు పక్కదేవుడు ఎవరన్నా అందనుకోండి, ఉంటారా? పారిపోతారు. అధైర్యపడము అని చెప్పడానికి గల కారణమేంటి తెలుసా? దైవజనుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు రచించినటువంటి రెండు విశ్వాసులారు అనేటువంటి కీర్తనలో ఒక చక్కని ఏమంటారు దాన్ని, మంచి ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి ఒక మాట రాశారు. పాడతారా? రెండు విశ్వాసులారా, రెండు విజయము సూచించు. రెండు విశ్వాసులారా, రెండు విజయము చూడెడు సంతోషంబును గల్గి మెల్డుగానే తుడి రాగము నిండౌ హర్షము మనకు నియమిల్చే దేవుడు. విజయం 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 విజయం. ఏమిచ్చాడంట మనకి? నిండౌ హర్షము నాకు ఇచ్చాడు. చెప్పండి, నిండౌ హర్షము నాకు నియమిల్చే దేవుడు. పాడతారా? నిండౌ ఆగండి. ఈ కింద కూర్చున్న పెద్ద తలకాయలందరూ ఏంటో ఈయనేం చెప్తాడో ఇందామని వచ్చారా? నేనేం చెప్పట్లా, ఆయన చెప్పింది మీతో చెప్తున్నా. ఆమెన్ చెప్పండి. ఎవరు చెప్పేటంత వాడు ఎవ్వరు లేడు. దైవజనుడు దేవదాసయ్య గారు తప్ప ఎవ్వరు లేడు. అందరూ ఆయన దగ్గర అందుకుని మీతో మాట్లాడమే. ఇలా చేయండి అని చెప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడు సిరిని స్త్రీని ముట్టని అష్కలికి బ్రహ్మచారి అయినటువంటి దైవజనుడు దేవదాసయ్య గారు తప్ప ఎవ్వరు లేరు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతించాడు. హల్లెలూయా. ఈ రాత్రి నేను చెప్పడానికి గల కారణమేంటి తెలుసా? నేను అధైర్యపడను, నేను భయపడను అని చెప్పడానికి గల కారణమేంటి తెలుసా? నిండైన హర్షము నాకు ఇచ్చాడు దేవుడు. పాడండి. నిండో హర్షము నాకు నియమిల్చే దేవుడు. పాడతారా? నిండో హర్షము మనకు. మనకు కాదు, నాకు. వాళ్ళందరి సంగతి నాకెందుకు? మీరు పాడినప్పుడు హర్షము మనకు నాకు నియమించే దేవుడు. ఇలా కొడతాకొచ్చేలాగున్నారు నన్ను. ప్రియులారా, నేను అధైర్యపడను లేకపోతే నేను భయపడను అని చెప్పడానికి గల కారణం ఏంటి తెలుసా? పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభువారు ఒక హర్షము అంటే ఒక ధైర్యము, ఒక గర్వాన్ని ఇచ్చాడు. నేను సూటిగా లేశాను, మరణమును సమాధిని సాతానును రాణువును ముద్రను సమస్తమును గెలిచి నేను పునరుత్థానుడై లేచానని హర్షముతో కూడిన ధైర్యాన్ని నాకు ఇచ్చాడు. అందుకనే నేను భయపడను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
క్రైస్తవ సంఘమా భయపడకుండా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న ఈ మాటను జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి హర్షము పునరుద్ధాన బలము నీలో ఉన్నదా? ఈ హర్షము నీ స్వాత్సముగా భావించాలంటే పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క బలము నీవు సంపాద్యము చేసుకోవాలి. నేనంటాను, బలం సంపాదించడానికి హార్లిక్స్ తాగుతారు కొంతమంది, బూస్ట్ తాగుతారు. బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ మా ఎనర్జీ అంటే ఆ ఎనర్జీ అంటాడు పక్కడు. నేనంటాను, బూస్ట్ అయినా హార్లిక్స్ అయినా తౌడే, బూస్ట్ అయినా హార్లిక్స్ అయినా ఆవు తినే తౌడే. నువ్వు తింటున్నావు అది తినేమంటున్నావు మా ఎనర్జీ అంటున్నావు. నేనంటాను, ఏం తిన్నా నీకు ఎనర్జీ రాదు, దేవుని వాక్యం తింటే నీకు కలిగేది సంపూర్ణమైన ఎనర్జీ. చెప్పడం కూడా దేవుని స్తుతిద్దా. దేవుని వాక్యం భోజనం చేస్తేనే దైవజనుడు దేవదాసయ్య గారు చెబుతూ ఈ అందుకున్న రొట్టెయు అందుకున్న రసము ఆయన శరీరమని ఆయన రక్తమని పుచ్చుకుని ఆనందంతో భోజనం చేసిన వాడు బలవంతుడా బలహీనుడా? గట్టి చెప్పండి. ఇప్పుడు మీరు బలవంతుడా బలహీనుడా? మరి ఎందుకు భయపడ్డం? నాకు భయం లేదన్నాడు చేయత్తండి. ఇక్కడ చెప్తాను, మిమ్మల్ని భయపెడతా, భయం లేదా? ఒక్క ఆయనకి లేదు అంటండి. మీరు నాకు కనబడిన మిమ్మల్ని భయపెడతా నేను. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్తూ క్రైస్తవుడు భయపడకుండా బ్రతికితే, మళ్ళా చెప్తున్నాను రాసుకోండి, భయపడకుండా బ్రతికితే, వాగ్దానములను బట్టి భయపడకుండా బ్రతకడం అలవర్చుకుంటే ఈ లోకంలో ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఏవి ఉండవు. హాస్పిటల్ ఉండనగల కారణం ఏంటి తెలుసా? భయం. ఏం భయం? యాకోబు అయ్యగారు ఉన్న కాలంలో ఉన్నవాళ్ళు చేయత్తండి సార్, ఒక ఇద్దరు ముగ్గురు చూస్తాను మిమ్మల్ని. అయ్యగారు పెద్ద అయ్యగారు ఉన్నప్పుడు ఓయమ్మో సేల ముందు ఉన్నారుగా, మీ అందరికి మరణాత, మీ పిల్లలకి జ్వరం వచ్చింది అనుకోండి ఎక్కడ తీసుకెళ్ళేవారు ఫస్ట్? అయ్యగారు పిల్లడు జ్వరం ప్రార్థన చేయండి, తైలం రాసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయించుకున్నట్టుకి తీసుకెళ్ళేవారు. ఆడికి నిజంగా ప్రార్థన చేస్తే మీ విశ్వాసాన్ని బట్టి ఆ చిన్నపిల్లడికి ఏం తగ్గేది? జ్వరం తగ్గింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును. ఆమెన్ చెప్పండి గట్టిగా, బాగా చెప్పండి గట్టిగా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. అట్టి విశ్వాసం అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా అని దైవ గ్రంథం చెబుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి ఫస్ట్ కంటే తణుకు హాస్పిటల్ యాపిల్కాయలో దూరేస్తాం. యాపిల్కాయలు ఏం చెప్తారు? సగం కాయ తినేసిన తర్వాత అబ్బాబ్బా కుదరదండి, అవసరమైతే రాజమండ్రి కానీ అలా ఇజేడ కానీ ఏలేదు కానీ పట్టుకుపోవాలన్నప్పుడు ఫోన్ చేస్తాం. ఎవరికి? అయ్యగారండి, అయ్యగారండి, ఈయనేదో బిజీలో ఉండి అమ్మా మరణ చెప్పండమ్మా ఏంటి సంగతే అంటాడు ఈయన. అబ్బాబు ఏంటి సంగతి అంటారండి, పిల్లకి అస్సలు బాగోలేదండి. ఏమైంది? ఏమైంది అంటారండి, వారం రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నా. అదేటమ్మో ఓ మాట అన్న చెప్పలేదు, సిద్ధం అనుకున్నాం కదండి. అక్కడ అక్కడ మొదలెడతారు అబద్ధాలు. స్తోత్రం కలిగింది గాక. ఈ అబద్ధాల కోరులు అప్పుడు మొదలైతాయి. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాలను నమ్మడం మానేశారు క్రైస్తవ సంఘం. దేవుని యొక్క వాగ్దానాలను బట్టి ప్రార్థించడం మానేశారు క్రైస్తవ సంఘం. దేవుని యొక్క ప్రార్థనలో గడపడం మానేసి ఎవరితో జీవనం సాగిస్తున్నారు తెలుసా? లోకముతో నీ సంఘము కూడా ఏకమైపోతుంది. ఏమి చేయాలి నాయన? త్వరగా వస్తానన్నావు కదా ప్రభు, త్వరగా రమ్మని మన భక్తుడు మన తండ్రి ఆత్మీయ జనకులు పాడిన కీర్తన ప్రకారం మనందరం లోకాన్ని అనుసరించి పోతూ ఉన్నాం. అయ్యో జ్వరం తల కూర్చోబెట్టుకుంటావా? ప్రార్థన చేసింది చేస్తారులే పాస్టర్ గారు, ముందు ఎక్కడ తీసుకెళ్ళు? నేనైనా నువ్వైనా ఎక్కడ పోతున్నా? అమ్మయ్య పాటర్ గారు కూడా కలుపుకున్నాడే, మనం కూడా అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, నేనైనా నువ్వైనా ఎక్కడికి వెళ్తున్నారు? అబ్బాబ్బా హాస్పిటల్కి అస్సలు వెళ్ళవండి అనవాళ్ళు చేస్తున్నామా? లెగితేనే మనం మీకు సంగతి చెప్తాను, కిరాణా కొట్లు సరిపోతానండి మెడికల్ షాపులు. అలాగా కిరాణా కొట్లు సరిపోతలేదు మెడికల్ షాపులకి, లైన్లో నుంచి ఉంటున్నారండి. ఓ కిరాణా అది ఏమంటారు, ఒక మెడికల్ షాప్ కూడా ఆఫర్ పెట్టాడు, మీరు మాకు ఫోన్లో చెప్పండి ఆర్డర్ ఇంటికి డెలివరీ ఇచ్చేస్తామంట. ఏమైనా కూరగాయలా లేకపోతే మసాలా సరుకులా? మన అందరం అలా తయారయ్యాం. నేను కూడా ఇంత ప్యాకెట్ తెచ్చుకుంటున్నాను, దేవునికి స్తోత్రం కలిగింది కానీ అమ్మ ఈ పాటకి ఎన్ని జబ్బులు ఉన్నాయో
దేవునికి స్తోత్రం కలిగిన గాక. జబ్బకి ఆమెన్ చెప్పండి గట్టిగా. నేను భయపడను. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. వ్యసనం వాయించు. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటకు బైబిలు నాడున నయమగు వాగ్దానంబులు కలవు. భయపడకూడనడి పలుకులు నీకు జయము కలుగు. 365 కలవు ఏడాది పొడుగున భయపడకు నిరాశ పడకు మెందున. బైబిల్ ఉన్నానంటండి, 365 రోజులకు కావలసిన వాగ్దానాలన్నీ అందులో వ్రాయబడ్డాయి. మన చేతిలో నిరంతరం ఉండవలసిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని తీసుకెళ్లి అటగెక్కించి మన ముఖానికి మాస్క్ ధరించి మన చేతిలో హ్యాండ్ బ్యాగ్ ధరించి బైబిల్ గ్రంథం కాక వేరు గ్రంథాలు అందులో కలిగి మనం కావలసిన చోటకల్లా తిరిగి వచ్చి ఆయాస వచ్చిన తర్వాత గ్రంథం చోటుకు వెళ్తున్నాం. ఇది నేటి కాల తరం క్రైస్తవులు చేసేటువంటి పద్ధతి. అందుచేతనే ఈ రోజున క్రైస్తవులారా, క్రీస్తు నామధారులారా, మీ ఆంతర్య పురుషుడు అనబడిన, మీలో ఉంచబడిన జీవాత్మ అనబడిన ఆ పురుషుడి యొక్క బలము ఎటుదో ఈరోజు కనుగొనండి. బహిరంగముగా నీ శరీరం ఒకవేళ నీకు నీరసం కలిగించవచ్చు. నీరసం కలిగించినప్పుడే అంతరంగ పురుషుని యొక్క బలం గొప్పదని తెలుసుకుంటావని దేవుడు జ్ఞప్తికి చేస్తున్నాడు. బైబిల్ గ్రంథం చెబుతున్న మాట ఏంటి తెలుసా? మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆమెన్ చెప్పండి సారీ, గట్టిగా చెప్పండి సారీ. మీ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కనుకనే ఈరోజు సజీవుల లెక్కలో ఉండి మీటింగ్లో కూర్చున్నాం. బతుకున్నారా చచ్చిపోయారా? చేతులు ఎత్తుందో సరే ఎలగల చేతిలో పండి, బతికున్న వాళ్ళ చేతిలో పండి. బతుకున్న వాళ్ళు మాత్రమే పరదేశులమో ప్రియులారా అలాంటి వాళ్ళు వద్దు మనకి. యా సీయత్వమ్మా, స్తోత్రం కలిగింది కాక భయం ఎత్తం సీయెత్తపోతే బతికే ఉన్నావా? ఎవరు వాళ్ళు బ్రతుకున్నావు? ఆహ్, నీ అంతరంగ పురుషుడి యొక్క బలమును బట్టి. ఎవరిని బట్టి? నీకు నువ్వు బలంగా ఉంటావా? నీకు నువ్వు బలంగా ఉండగలవా? ఎవరికి నీ బలము సరిపోదు. నువ్వు ఎన్ని తిన్నా ఏమి తిన్నా బలము రమ్మన్నా రాదు. ఆయన అవునంటే తప్ప చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. అందుచేతనే ప్రియమైన దేవుని పిల్లలారా, నీ ఆంతర్య పురుషుని యొక్క బలము దినదినము నూతన పరచబడుతుంది. కనుక 2023 ఏప్రిల్ మాసం 25వ తేదీ రాత్రి మోక్ష మార్గోపదేశ సభలో కూర్చుండి దేవుని వాక్యం వింటూ ఆయన నామధారులైన దైవజ్ఞులందరిని చూస్తూ సజీవుల గుంపులో ఉన్నారు. ఆమెన్ చెప్పండి గట్టిగా. మీ బహిరంగ పురుషుడు నీరసంగా ఉన్నా, కృషించుచున్నా. కృషించిపోవడం అంటే అర్థమైన తిప్పమంటారా? ఇది వరకు ఎంత నీరసంగా ఉన్నా, మీ పెద్దయ్య గారి కాలంలో ఎంత నీరసంగా ఉన్నా ఎక్కడికి వచ్చి కూర్చునేవారు? మందిరానికి వచ్చి సన్నిధికి వచ్చి కూర్చుండేవారు. ఇప్పుడు కాస్త నీరసంగా ఉందనుకోండి, ఆరాధనకు రావు, ప్రభు సంస్కారం విందుకు రావు, ఇంకా ఏదైనా కార్యక్రమం జరిగితే రావు, ఇంకేదైనా శుక్రవారం శాలకైతే రావు, దేనికి రావు, ఎందుకు రాలేదమ్మా అని ఫోన్ చేసి అడిగితే కొంచెం నీరసంగా ఉందండి అయ్య గారండి. నా బాధ అంతా ఏంటయ్యా అంటే, క్రైస్తవుడా నీ బలమేంటో ఎరుగక నిన్ను నీవే ఓడించుకుంటున్నావు. నీవు బలవంతుడవు, దేవుని యొక్క బలమును పొందుకున్న వాడవు, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు యొక్క బలము నీలో ఉన్నదని గుర్తు చేయడమే నా బాధ్యత. చెప్పట కూడా దేవుని స్తుతిద్దాం. నీ బలము ఎలాంటిదో తెలుసా? మరణమును గెలిచిన క్రీస్తు ప్రభు. ఎలాగైతే బండను, ముద్రను, రాణువును, సమాధిని, పాపమును గెలిచాడో, నీవు కూడా లోకమును దానిలో ఉన్న సమస్తమును గెలవగలిగిన సమర్థుడవు, సమర్థురాలు. ఆమెన్ చెప్పండి గట్టిగా. లోకమును దానిలో ఉన్న సమస్తమైన ఆశలు నాకు వద్దు యేసు చాలు అంటూ దేవుని నామాన్ని గణపరిచే దేవుని పిల్లలారా,
బైబిల్ గ్రంథం చెబుతుంది, పరిశుద్ధ లేఖన భాగములో ఉండి అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 7:21-22 అంతరంగ పురుషుని బట్టి దేవుని వాక్యమునందు నేను ఆనందించుచున్నాను, గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సున ఉన్నందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచుంది. ఇప్పుడు క్రైస్తవునికు పట్టిన చదిది ముందు బాధన ప్రార్థన బట్టి ధైర్యమే. అబే దేవుడు ఉన్నాడని మనకేం భయలేదు. చూడండి, మనం ఎవరినైనా పలకరించడానికి వెళ్ళినప్పుడు బాధ ఉన్నవాడికి ఇలా చెప్తాం, అమ్మా ఏం పర్లేదులేమ్మా, మేము ఉన్నాం ప్రార్థన చేస్తాం, ఐగారు ఉన్నారు ప్రార్థన చేస్తారు, ధైర్యంగా ఉండండి అంటారా అనరా? మాట్లాడట్లేదు. ఓయ్ మాట్లాడకండి, అంటారా అనరా? ఏమో మీకు అర్థమవుతుందా అర్థమవట్లేదా? చెప్పంటారా మానేమంటారా? ఏమో చెప్పండి చెప్పండి అన్నారు కానీ మాట్లాడతలేదు, చెప్తే మాట్లాడతాను. ఏమంటారు మీరు? ధైర్యంగా ఉండమ్మా ప్రార్థన చేసుకో, అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు మేము ప్రార్థన చేస్తాం. ధైర్యపరుస్తారా? ధైర్యపరుస్తున్నారు పరచట్లేదా? మరి మీరు బలహీనంలో ఉన్నప్పుడు ఆ ధైర్యపు మాట మీకెందుకు వర్తించట్లేదు? అదే ధర్మవాక్యం లేక ధర్మశాస్త్రం అదే వాక్యం కదా, అది ఏం చేస్తుందట, లోపల మనలతో పోరాటం చేసి మనల్ని మెడట్టుకుని వంచేసి కాలు కిందేసి తొక్కి అంటుందట, వాళ్ళకి బాగానే చెప్పు నీకు వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి నీకు బాధ కలిగించి నిన్నేం చేసిద్దంట, నీరసంలోనికి తృక్కుపడేస్తుందట. దాని నుండి గెలుతుముగాక, గట్టిగా చెప్పండి, ఆ భయంకరమైనటువంటి నిందు నుండి గెలుతుముగాక, దాని లోపరుచున్న వాని యొక్క దేవుని ఆత్మ ద్వారా వారిని గెలిచి సజీవుల గుంపులో ఉందుముగాక. లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు కాక దేవుని యొక్క వాగ్దానములను బట్టి, దేవుని వాగ్దానములతో ఉన్నటువంటి బలమయ్యటితో రుచికి రుచి చూచిన వారమయ్యండి, దేవుని చిత్తాన్ని కలిగిన వారమయ్యండి, దేవుని సన్నిధిలో బ్రతకవలసిన వాడు క్రైస్తవుడు. నేనంటాను అన్నీ ఇచ్చాడు దేవుడు. ఇందాక నాతో వచ్చిన బాబుతో అంటున్నాను, మనకు ఇప్పుడు ఎలా ఉందయా అంటే, ఐగుప్తుకి మొత్తం అన్నదమ్ములు అందరూ వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఒక సపరేట్ రాజ్యం నియమించేశాడు, శుభ్రంగా అందులో బాగా విస్తరించిపోయారు. ఎవరో ఎవరో అన్నదమ్ములు అందరూ కూడా, చిన్నోడిని ఒకనాడు కొట్టమ్మేశారు, అమ్మనోడి దగ్గరికి అందరూ వచ్చారు, అందరికి ఒక రాజ్యం ఇచ్చాడు శుభ్రంగా. వీళ్ళు ఎలా తయారయ్యారంటే, నిద్ర లేకుండానే కాఫీ అంటే బానిసలు ఎవరు ఇప్పుడు వీళ్ళకి? ఐగుప్తీయులు. ఎంత లెవెల్కి వెళ్ళారయ్యా వీళ్ళంటే, నోట్లో ఇలా ఏలెడితే మాంసం ముక్క తగిలేంత దాకా పేకల దాకా తినేసి ప్రార్థన కూడా చేయడం మానేసి అంత లెవెల్కి వెళ్ళారట. ఇప్పుడు మన పరిస్థితి ఎలాగే ఉంది? మన ఆత్మీయ తండ్రి దైవదేవుడు దేవదాసయ్య గారు మనలను ప్రేమించి ఈ సంఘములో స్థిరపరిచి సమృద్ధి మీద సమృద్ధినిస్తూ భాగ్యవంతులు చేస్తే నోట్లో ఎలాడితే అందరంత ముక్కల కంట కొట్టనిండా పెడితే ఏం మానేశాం? విశ్వసించడం మానేశాం. వినుట విశ్వసించుట ఆద్యకు విధేయులొకట, ఈ మూడును చేయవారే పరలోక రాజ్యపు వాస్తవ్యులవుతారని బైబిల్ గ్రంథం చెబుతుంటే, అన్ని తిని అన్ని ఉండి దేవుని మరచిన జనాంగముగా తయారయ్యే రోజుల్లో ఉన్నాం మనం. ఇందాక ఆ అబ్బాయితో చెప్తున్నాను, యోసేపుని ఎరుగని రాజు ఒకడు వచ్చాడట, వచ్చినాక వాడు చేసిన పని ఏంటి తెలుసా, పేకల దాకా తిన్న వాళ్ళకి అన్నం పెట్టకుండా బానిసలుగా ఉంచుకున్న వారిని యజమానులు చేసి, యజమానులనేమో బానిసలు చేసి కటిక బానిసత్వం ఎలాగో తెలుసా, వారి జీతం ప్రతి రాత్రి ఒక్కడి తక్కువ 40 కొరడా దెబ్బలు.
అలాంటి కాలంలోనికి వచ్చేస్తామేమో అని భయం వేస్తుంది ఒక్కోసారి. ఎందుకో తెలుసా? అంత సమృద్ధినిచ్చాడు మిషన్ వారికి. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఇంత సమృద్ధిని కలిగినటువంటి మీరు మనము అంతరంగ పురుషుని యొక్క బలము తెలియక బ్రతుకుతూ ఉంటే ఈ రాత్రి పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు యొక్క పునరుజ్జీవపు బలమును మనం అందుకుని పునరుద్ధాన బలముతో మనం ఉత్తేజపరచబడదుముగాక. అపోస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి వ్రాస్తూ 3:16 ఇలా వ్రాసి ఉన్నారు, మీరు అంతరంగ పురుషుని యందు చదువమ్మా. అంటే నువ్వు పులు స్టాపులు కామా లేకుండా చదువుకుంటూ వెళ్తున్నావు అని చూస్తున్నాను అంతే, అంతకని ఏమలేదు. చదువు. రైట్. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతను దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపరిచి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకునుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకునుటకును తన శక్తిని శక్తిగల వారు కావాలనని తగిన శక్తిగల వారు కావాలనని నేను ప్రార్థించుచున్నానని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, గ్రంథమందు వ్రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిశుద్ధ లేఖన గ్రంథం చెబుతుంది మీ అంతరంగ పురుషుని యొక్క శక్తి ఆత్మ వలన మీరు బలపరచబడాలి గనుక మీ హృదయములలో విశ్వాసము ద్వారా తాను నివసించడానికి మహిమైశ్వర్యము చొప్పున తాను జయచేసేటువంటి కృపావరములను మీరు అందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వెలిచి కొనుక్కునే ఏమీ లేవు ఇక్కడ. ఏమైనా కొంటున్నారా వెలిచి? స్తోత్రం కలిగింది గాక. కృపా మాదైశ్వర్యం. కృప అంటే, కృప అంటే అర్థమని చెప్పండి. అనుగ్రహం లేని వాడికి ఉచితంగా అనుగ్రహించబడేదే కృప. ఆమెన్ చెప్పండి. అర్హత లేని వానికి అనుగ్రహింపబడినదే కృప. అందరూ చెప్పండి. అర్హత లేని వానికి కన్ఫ్యూజన్గా ఉందా ఫ్యూజన్గా ఉందా? అర్హత లేని వానికి అనుగ్రహింపబడేదే కృప. ఇప్పుడు మీ అందరికీ అనుగ్రహించబడింది కృప ఉచితంగానా లేకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా? ఒక 500 ఎత్తున కుదంతో పావుల కృప ఎట్టండి అన్నారా? అనలేదు. దేవుడు అందరికీ ఉచితముగా అన్ని అనుగ్రహించాడు. అన్నింటిని అనుగ్రహించి తన కృపా మహదైశ్వర్యము చొప్పున అందరికీ అంతరంగ పురుషుని యొక్క బలమును అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి. అందుచేతనే ఈ రాత్రికాల సమయమందు ఈ అంతరంగ పురుషుని యొక్క బలమును గ్రహించక బహిరంగముగా మనకు కలుగుచున్న శ్రమల వైపు చూస్తూ నిరాశతోనూ నిస్పృహతోనూ అనిశ్చయతతోనూ భయముతోనూ వణుకుతోనూ దేవునికి దూరమైపోతున్న క్రైస్తవ సంఘమా, క్రీస్తు యొక్క పునరుద్ధానం వైపు చూడండి. దైవజనులు వ్రాస్తూ సూటిగా లేచిన్ యేసు సూర్యుని వలె అని వ్రాశారు. సూర్యుని వలె లేచినటువంటి క్రీస్తు ప్రభు వారు సూర్యుండైనట్టి యేసు శుభగుణములద్దు తానని చెప్పాడా చెప్పలేదా? మాట్లాడండి. ఇప్పుడు ఆ శుభగుణములు మీరు అద్దుకున్నారా? మనకున్న అలవాటు ఏంటయ్యా అంటే ఒకళ్ళు చెప్తామంటే వెనకాల మనం చెప్తూ ఉంటాం, దేవా దేవా నాకు నాకు కనబడము కనబడము నాతో నాతో మాట్లాడము మాట్లాడము. ఇదే వచ్చి మనందరికీ. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మీలో ఎంతమందికి సాతాను సర్పంప పద్యం వచ్చి చెప్పండి.
ఎంత మంచివాళ్ళమ్మా మీరా. ఒక ఆవిడని అడితే అందండి వచ్చిగానండి వచ్చని చెప్పనండి. ఎందుకని ఏ అంటే అంటే గబుకుని సాతాను వస్తే ఏం చేయాలి గారా, మరి సాతాన సర్పం పచ్చి వచ్చి అన్నావు కదా. ఎన్నో ఏళ్ల బట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచాం, దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాం, మన బ్రతకని తెల వచ్చేసింది అంటే ఆయన దగ్గరికి వెళ్ళేది నిత్య తిందాం, పుచ్చుకుందాం, హాయిగా ఉందాం, నిద్రోదాం, మళ్ళీ తెల్లారెళ్ళి తెచ్చుకుందాం, ఉందాం. అందులో కూడా స్వార్థమే. ప్రభువా ఆవిడికి లాక్ కాదు నాయన, ఆవిడి కంటే ఎక్కువ నాకు ఈ నాయన. ఎక్కడదో ఈ ప్రార్థన నాకు అర్థం కాదు, కానీ బైబిల్ గ్రంథం చెప్పబడినటువంటి మాటను బట్టి, మీరు తన యొక్క కృపామహదైశ్వర్యమును బట్టి, దేవుడు మనకిచ్చిన అంతరంగ పురుషుని యొక్క బలమును సాంపాద్యము చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట రాయబడింది, 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. సాధువైనట్టు అమ్మా 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 కామాలు పులుస్టాపులు చూసుకుని చదవలేదనుకోమ్మా, మొత్తం భావమే మారిపోద్ది. నాకేమి ఇక్కడ లైటు సరిగ్గా కనపడట్లా, దీని మీద ఏం కనపడతలేదు నాకు. స్తోత్రం, లేకపోతే నేనే చదివేసుకుంటా. 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, ఇది దేవుని దృష్టికి మిక్కిలి విలువ గలది. ఎలాంటి హృదయం దేవునికి ఇష్టం? మనసున్న మంచిదే అంతేనా బాబు, మనసున్న మంచిదేమనా, మనసున్న మంచిదేవా నీ మనసు నాకిచ్చావా అంతేనా. ఎవరి మనసు? మనసున్న మంచిదేవుడంట, ఆయన మనసు నాకిచ్చాడంట. ఎవరికిచ్చాడు? నాకే ఇచ్చాడు. మరి ఆ నాకిచ్చినటువంటి ఆ మనసు ఎక్కడుంది? మాట్లా మనసు మలినమైనదోయి మారు మనసు పొందవోయి, మనసు మలినమైనదోయి మారు మనసు పొందవోయి, మనసు మారి నూతనమైతే మరో రూపము నదోయి మనసు మలినమై నదోయి మారు మనసు పొందబోయి. ఆయన మనసు నీకు ఇచ్చాడని చెబుతున్నావు, కానీ మనసు ఏమైందట? మరణమైపోయింది. మరణమైపోయిన ఈ మనసును దేవుడు అంటున్నాడు ఈ వచనంలో చదువుకున్నట్లుగా. మరొకసారి చదువు 4వ వచనం ఏమంటున్నాడు తెలుసా? సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలనని, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినదని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మీ హృదయం ఎలా ఉందో చదువుకోండి ఒకసారి. నా హృదయం నాకే తెలుసు, మీకు తెలుసా? ఆయన చాలా మంచిగా మనసు చాలా మంచిదని ప్రతి ఓళ్ళు గురించి ఇదే మాట చెప్తాం. అయ్య బాబు వాళ్ళు ఎంత మంచోడు, ఆయన మనసు చాలా మంచిదండి. ఏమండి అయ్యగారా, ఈయన మనసు? నేను అంత దుర్మార్గుని ఎవడు లేడు, మరి నాకు తెలుసు అది. కానీ నేను అందరికీ అందరు చూడంగానే నన్ను ఏమంటున్నారు, అయ్య బాబు ఆయన మనసు ఎన్న పోసండి. ఏం పోస, నా పోస అగ్నికొండాలు లేచినా కరుగుతారు, ఇది పోస, స్తోత్రం కలిగిన గాక. ఎన్న పోసన్నా సరే కరిగేది కాదు ఈ మనసు. అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలన్న ఆశ ఏంటో తెలుసా? ఎవరి మనసు వారికి క్షేమ తీటుగా తెలుసు, ఎవరి మనసుకు వాళ్ళకు క్లియర్గా తెలుసు. అవునా కాదా? నీ మనస్సేంటో, నీ మనస్సు ఎలాగుందో ఈ రాత్రి ఒక్కసారి పునరుత్థానుడైన క్రీస్తు ప్రభు యొక్క నిన్ను ఒకసారి పరీక్ష చేసుకో.
దేవుని వాక్యం నిన్నే హెచ్చరిస్తుంది, నిన్నే హెచ్చరిస్తుంది. నీ హృదయం ఎలా ఉండాలో తెలుసా? మరణదేవుదాం అదే వాక్యాన్ని. సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి, ఈ రెండు అస్సలు ఉండవు. మరణతుడు అయ్యారు, అయ్యో వీరా, అయ్యో అవో అయ్యారు, అయ్యో అవో అయ్యబాబు నువ్వు అడ్జస్ట్లో అయ్యా ఏమనుకోకుండా. ఇంత అన్న తర్వాత ఆ తేదీకి వెళ్ళాడుకో, మొన్న ఏం తెలుసా, ఈ బాబు మనోడు మామూలుడు కదండి, కొడు కనుక నాకేమి కొదువా నాదుడుండా, ఇంకా నాకేమి భయము నాదుడుండా. శ్రీకరుడగు దేవుడే నా శ్రేష్ట పాలకుడు, నా కనుక నాకేమి కొదువా నాదుడుండా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ ప్రియమైనటువంటి భర్త అనబడినటువంటి క్రీస్తు నీకుండగా కొదివేది లేదు అనే తలంపు నీలోనికి పుడితే ఏంటి దిగులు? నీకు దిగులే ఉండవు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట పరిశుద్ధ గ్రంథంలో యోబు రోమపత్రిక 12:2 వాక్యం చదువుకుందాం. ఇంకా ముందుకెళ్తే ఇది ఆయన ఆల్రెడీ టికెట్ కొట్టాడు. ఏంటమ్మా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న అది. దేవుని చిత్తం ఎలాంటిదో తెలుసా? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. చెప్పండి, ఉత్తమము గట్టి చెప్పండి, అనుకూలము సంపూర్ణము. ఉత్తమము అనుకూలము సంపూర్ణము ఏంటిది? దేవుని చిత్తం. చెప్పట్లో కూడా దేవుని స్తుతిద్దా. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ప్రియులారా, పునరుద్ధరణ క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర గత కొన్నేళ్లగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఆగిపోతుందిరాని, ఆగు, కంగారు పడకు, తోడుకొచ్చాయని కొన్నేళ్లగా చెప్పుకుంటూనే ఉన్నాం. కీర్తనేడు లేసను మాట్లాడరాబ్బా, కీర్తనేడు లేసను, కీర్తనేడు లేసను, పునరుద్ధరణ యేసునకు 7 సంవత్సరాల నుంచి. ఆ పునరుద్ధానుడైన యేసు ప్రభు యొక్క పునరుద్ధాన బలమును కలిగి ఉన్నావా? ఈ రాత్రి ప్రశ్నించుకో. నేను అంటాను, ఇదిగో ఇందు మీద కూర్చుని వాళ్ళందరూ రోజు చెప్తానే ఉన్నారు, నేను చెప్తానే ఉన్నాను, మీరు వింటానే ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ ఇనుకుంటూ పోతే మధ్యాకాశం లేదా పంపపాయ్ అని బోర్ వస్తుంది. బోరదునప్పుడు కూడా నువ్వు ఏం తెలనట్టు శరణం లేని మనిషిలాగా ఇలాగే ఉంటావు. పంపపాయ్ రెండోసారి బోరా, ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుడు బోరుతో పరలోకమునందు ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు వాళ్ళకి వినపడుతుందంట, మనకు వినపడదు. ఎందుకని? యాదవ సీరియల్ వస్తారు, ఆ శబ్దం వినపడుతుంది, ఈ శబ్దం వినపడదు మనకి. జాగ్రత్త, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించండి. ఆ పరీక్షిస్తే తెలిసే సత్యం అని తెలుసా? మూలవాక్యంలోకి వచ్చేద్దాం, ముగించేశాను. వచ్చేయండి మన మూలవాక్యం, రెండో కొరింథీ పత్రిక 4:16 ఆధార్యపడక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమని దేని తెలుసా? నీ అంతరంగ పురుషుని దినదినము నూతన పరుచుచున్నాడనే సత్యం అది తెలుసుకోండి. ఈ రాత్రి చాలు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్ త్రూ క్రైస్ట్ దట్ హు స్ట్రెంగ్తన్ మీ. నన్ను బలపరచువాని ఎందుకే నేను సమస్తమును చేయుచున్నాను అని అంటాడు. ఏంటంటే ఆయన్ని బలపరిచేది? ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుని చిత్తమే ఆయన బలపరుస్తుంది. అలాంటి దేవుని చిత్తమే నీ అంతరంగ పురుషుని బలపరుస్తుంది. అలాంటి అంతరంగ పురుషుని బలపరిచే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ క్రీస్తు కొరకైన, క్రీస్తు స్వభావము కలిగిన
పునరుజ్జీవము కలిగిన క్రీస్తు కొరకైన జ్యోతులుగా ప్రకాశిస్తూ ఈ ప్రాంతవాసులందరికీ ఆయన మహిమను కనపరిచే ధన్యజీవులుగా దేవుడు మనల్లరను స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, చైర్స్లో ఉన్న వారు లేచి నిలబడండి. చేవారు నీవే నా ప్రాణ ప్రియుడవు, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మట్టుకు వారు, ప్రభువా నీ కొరకు నేను నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, నా బహిరంగ పురుషుని యొక్క నీరసాన్ని వైపు కానీ బహిరంగ పురుషుని యొక్క బలహీనత వైపు కానీ నేను చూడలేను. అంతరంగ ముందు నీ మహిమా ప్రభావం చేత నింపబడిన మేము బలము పొందిన వారమై ఉంటామని దేవుని సన్నిధిలో ప్రార్థించనే. ఈ లోకంలో జీవించేదను నా ప్రియ యేసు, నా ప్రియ యేసు నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు నన్ను విడిచిపెట్టిన, విడువను ఎడబాయన వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రం అంటూ ప్రభువును స్తుతించండి. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా, ఓ నీ కొరకే దేవా. సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ రాత్రి వేళ్ళు నీ వాక్యం చేత ప్రభువా నీవు మమ్మల్ని బలపరిచావు, అందును బట్టి వందనాలు. నీ చిత్తమునకు అనుగుణ్యమైన జీవితాన్ని మాకు ఇచ్చావు, అందును బట్టి వందనాలు. మా బహిరంగ పురుషుని వైపు చూస్తూ కృషించిపోచిన మా ఆత్మలకు నూతనమైనటువంటి వెలుగునిచ్చి మా అంతర్య పురుషుని యొక్క బలమయుట్టుదు మాకు నేర్పించిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి అంతరంగ పురుషుని యొక్క బలమును మేము సాంపాద్యం చేసుకుని పక్షిరాజు వలె ఎగురుచు అలయక నీ సన్నిధిలో అనేక మందికి నీ పునరుద్ధాన వాక్కును ప్రచురము చేస్తూ నీవు నజరేయుడు అని యేసువు, నువ్వు పునరుద్ధానుడమైన క్రీస్తువని లోకమునకు చాటించు భాగ్యవంతమైనటువంటి సువార్తవాణివిగా మమ్మలను స్థిరపరిచి బలపరచుమని చేరు నిలచిన వారందరిపై నీ కృపావరముల చేత నింపి మహదైశ్వర్యము చేత మమ్మను బలపరిచి మహిమనుందుమని పునరుజ్జీవమును మాకు అనుగ్రహించుచున్న పునరుద్ధానుడైన యేసు నామములు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. కూర్చుందాం. క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మరి ఇంత శ్రేష్టమైన సమయాన్ని నాకు ఇచ్చిన త్రైక దేవునికి, అలాగనే నన్ను ప్రేమతో ఈ సభకు ఆహ్వానించినటువంటి దైవజనులు, మరి పాలరాజు అయ్య గారికి దైవజనులు, అలాగనే అమ్మగారికి, అలాగనే వారి యొక్క కుమారులకును, అలాగనే వేదికను అలంకరించినటువంటి దైవజ్ఞులకును, అధ్యక్షులకును, దాని హృదయపూర్వకం మరణాత, అలాగనే చక్కని వాయిద్య సహకారం అందించినటువంటి సహోదరులకు మరణాత, సౌండ్ వారికి నీరసం చెల్లిపోయినట్టున్నారు వాళ్ళు కూడా మరణాత, పడుకున్నారేమో లేపండి పాపం వాళ్ళని.
మంచిదండి. ప్రభునందుకు మన మధ్యన ఉన్నటువంటి డి మహిమాకర్షణ్ గారు మరి చక్కని వాక్యము మనకి బోధించున్నారు. ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు, మరి చక్కని ఉజ్జీవమైనటువంటి మరి ప్రసంగం చేసి ఉన్నారు. మరి ఎందుకంటే సప్లై ఉంది కానీ రిప్లై లేదు. అయ్యగారి దగ్గర చాలా ఉంది సప్లై, మన దగ్గర నుంచి చాలా రిప్లై లేదు. మరి ఆ విషయంలో మరి అయ్యగారు చాలా ఇంకా చక్కని విషయాలు, చక్కని మెసేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆ యొక్క రిప్లై లేక మరి ఆగిపోయారు. అందునే మొత్తమై చక్కని మెసేజ్ ఇచ్చినటువంటి దైవజనులకు మరి కుటుంబం తరపున, ఈ యొక్క సభల తరపున ప్రత్యేకమైనటువంటి మరణాతలు తెలియజేస్తున్నాం. మరణాత గారు, మరి సమయంలో రెండవదిగా మన మధ్యన ఉన్నటువంటి ఎన్ జోసెఫ్ సామ్యూల్ గారు, మరి గవర్నింగ్ బాడీ సభ్యులు కాకినాడ వారు, మరి వేదికను అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాం. అందరూ ఒకసారి లేచి అందరూ తప్పలు కొడదాం అయ్యగారికి. సరే మరణా చెప్తారా అయ్య గారు అందరికి? మరణాత, మరణాత. సమయంలో మరి కొయిర్ వారు ఒక ఉజ్జీవమైనటువంటి కీర్తో ఓ పల్లవి ఉచ్చారణం పాడాలని. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే. కృపతో నింపి కాపాడుము, యెహోవా నాకు వెలుగాయే.
తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొక్క మహాకృపను బట్టి ఏప్రిల్ మాసంలో దేవిదిగో ప్రభువా 18వ సంవత్సర మోక్ష మార్గోపదేశ సభలను నీవేర్పాటు చేస్తున్నందుకు నీకు స్తోత్రములు. మొదటి దినము ఇది ఈ రాత్రికాల కూటమును దేవెంతవరకు ప్రభువా నీవెంతో దిగ్విజయముగా క్రమముగాను మర్యాదగాను జరిగించిన దేవా నీకు స్తోత్రములు. దేవిదిగో తండ్రి, నైనా చక్కనిగా నీ వాక్యమును కూడా మీరు మాకు అందించు నీ దాసుని మేము నిలబెట్టుకున్న తండ్రి నీకు స్తోత్రములు. దేవి సమయములు దేవి సభల నిమిత్తమై ప్రేమతో నీ బిడ్డలు అర్పించిన ఈ కానుకను ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించము, వేసిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. నూరంతల ఆశీర్వాదము నీ బిడ్డలకు మీరే మెండుగా మీరు ప్రసాదించి ఈ కానుకని నీ సేవార్థమే వాడుకుని ప్రతిఫలము దయచేయము. తరువాత జరగబో కార్యక్రమము నీ నామ మహిమార్థమే జరిగించి మహిమనుందుమని కానుకగా భూలోకానికి వచ్చి వేసిన యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. రెవరెండ్ ఎన్ యేసత్వం గారి యొక్క జ్యేష్ఠ కుమారులు స్వామ్యుల్ జోసెఫ్ గారు మనకి వాక్యవత్వం అందిస్తారు. మరి తండ్రి గారైన యేసత్వం గారు ఏ కార్యక్రమం పిలిచినా ఏకీపించేవారు. ఎందుకంటే వారికి తండ్రి గారికి ఉన్న మరి అనుబంధ అంటే ప్రేమను బట్టి అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరిగినా తణుకులో జరిగినా కుటుంబ పరముగా జరిగిన కార్యక్రమం వచ్చి అందరినీ ఆప్యాయతతో మాట్లాడేవారు. మన మధ్య లేరు అయ్యగారు. వారి యొక్క కుమారులు మరి సుమిల్ జోసెఫ్ గారికి మరి మన యొక్క ఆహ్వానాన్ని అందించగా నేను మొదటి రోజున వస్తానని చెప్పారు. వచ్చినందుకు వారికి నా ప్రేమపూర్వక వందనం చెల్లిస్తున్నాం. వారికి సమయాన్ని ఇస్తాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సాయంకాల సమయంలో ఇలా నిలిచి దేవుని వాక్యాన్ని అందించడానికి కృప చూపిన దేవాది దేవుని స్తుతిస్తున్నాను. మరి సభలకు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన మరి పెద్దలు, మరి పాలరాజయ్య గారి ప్రత్యేకమైన మరణాత తెలియజేస్తున్నాను. అలాగనే వేదిని అలంకరించిన దైవ సేవకులందరికీ నా రెండు కృతజ్ఞత వందనములు. మరణాత చీరని మీ అందరికీ కూడా మరణాత. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయన చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమామయుడును కృపగల మా ప్రియపర్లకు తండ్రి, మీ ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఈ రాత్రికాల సమయంలో మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ గుండ్రాజవరం గ్రామములు ప్రభు, మీరు జరిగిస్తున్న ఒక గొప్పదైన ఘనమైన పునరుత్థాన పండుగను బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరే మాకు కనబడి, మీరే మాతోటి మమ్మల్ని నడిపించి మాకు కావలసిన సందేశాన్ని మాకు అందించుచుండమని
మంచి బోధకుడైన యేసే పేరును వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధిలో చేరువచ్చిన ప్రియ విశ్వాసులారా, దేవనామములో మీకెల్లరికను కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన కాలమంతయు ప్రభు కవిలో దాచబడి ఈ ఏడాది జరుగుతున్న ఈ మోక్ష మార్గోపదేశ సభలో మీ మధ్య నిలిచి ఇలా ఉన్న ఈ ఏడాది మరలా ఈ వాక్య సందేశం అందించడానికి కృప చూపిన దేవాదేవుని స్తుతిస్తున్నాను. వీళ్ళ గత ఏడాది ఇలాగున మీ మధ్య రావడానికి, అలాగనే అనేక పర్యాయాలు మీ మధ్య నిలిచి దేవుని వాక్యాన్ని అందించడానికి మరి ప్రేమతో మమ్మ ఆహ్వానిస్తున్న రెవరెండ్ బాలరాజయ్య గారికి మరొకసారి మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే ఇందాక వారు తెలియజేసినట్లుగా మా తండ్రి గారన్న, మా కుటుంబం అన్న, మరి ఎంతో వారికి ఎంతో ప్రేమ, ఆ ప్రేమను బట్టి వారు మరి ఇలాగున మమ్మల్ని ఆహ్వానించుచున్నారు. అందును బట్టి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్య గ్రంథంలో నుండి ఇద్దరు మరియలు ఒక రక్షకుడు గురించి మనము ధ్యానం చేసుకుందాం. ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది మరియా లేక మేరీ అని పేరున్న వారు ఉన్నారో చేతుల్లో సారి. ఒకడు కూడా లేరా? ఓన్లీ సంతోషం. పిల్లరా, సాధారణంగా అనేక మంది మరి కలిగి ఉండే ఒక క్రైస్తవ నామముగా మరియా లేక మేరీ అనే పేరును మనం చూస్తూ ఉంటాం. పోనీ మేరీ అనే ఫ్రెండ్ లేక మేరీ అనే మా బంధువు, మేరీ అనే మా చర్చిలో విశ్వాసి ఉన్నారు, మేరీ అనే ఒక పర్సన్ మాకు తెలుసనే వారు ఉన్నారా? ఉన్నారు కదా, సంతోషం. పిల్లరా, మనందరం కూడా మరియా లేక మేరీ అనే పేరు చాలా కామన్గా వినే పేరే. బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా సువార్తల్లోనే ఎంతోమంది మరియలు మనకు కనబడుతుంటారు. పిల్లరా, అనేక పర్యాయాలు ఆ మరియా అనే పేరు వినబడినప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎవరి గురించి మాట రాయబడింది అని. ఎందుకంటే కేవలం 4 సువార్తల్లో 7 మరియలు మనకు కనబడుతూ ఉంటారు. ఎంతమందమ్మా? 7. ఆ 7 గురించి చెప్పాలంటే మనకు సమయం సరిపోదు, కానీ ఒక అవుట్లైన్ చెప్పిన తర్వాత అందులోని ఒక 2 మరియల గురించి నేను చెప్పాలని ఈ రాత్రికాల సమయంలో నేను ఆశపడుతున్న వాడిని ఉన్నాను. 7 మరియలు ఎవరయ్యా అంటే మనకు తెలుసు, ప్రభు తల్లైన మరియా, అలాగే మగ్దలేని మరియా, అలాగే మరియ మార్తల లేక మరి బేతనీయులో ఉన్న మరియా లేక మార్త యొక్క సహోదరి అయిన మరియా, అలాగే 4 క్లోపా భార్య అయిన మరియా, 5 యాకోబు యోహానుల తల్లి అయిన మరియా, 6 మరి మార్కు అను మారు పేరు గల యోహాను యొక్క తల్లి అయిన మరియా, 7 మరి రోమా పత్రికలో పేర్కొనబడిన మరియా, రోమ్లో ఉన్న మరియా. పిల్లరా, మరి మరొక సందర్భంలో మగ్దలేని మరియు వేరొక మరియు అని కూడా రాయబడింది. ఈ వేరొక మరియా బహుశా క్లోపాపారిన మరియ కానీ లేక మరి యాకోబు తల్లైన మరియ కానీ అయి ఉండొచ్చు అనేది ఒక మరి పెద్దలైన వరకు ఉద్దేశం. మరి ఈ సమయంలో ఈ 7 మరియల్లో నుండి 2 మరియలు, అలాగే ఆ 2 మరియలకు మధ్యనున్న ఒక రక్షకుడు గురించి మనము ధ్యానం చేసుకుందాం. వీళ్ళరా, మరి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానాన్ని తిరిగి లేచారు. ఆ పునరుద్ధాన దినాల్లో మనం ఉన్నాం. ఈ 40 కూడా పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన ప్రభావమును, పునరుద్ధాన బలమును అందుకుంటున్న దినాల్లో మనం ఉండగా, ఒకే పేరు కలిగి ఉన్న 2 స్త్రీలు వారి భిన్నమైన జీవితాల నుండి ఈరోజు మనం నేర్చుకోదగిన ఒక ఉన్నతమైన అమూల్యమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. అందులో మొదటిగా ప్రభు కొరకు తన జీవితాన్ని అప్పగించి నజరేతులో
దేవుని యొక్క మాటను బట్టి ప్రభువును ధరించిన ప్రభు యొక్క తల్లి అయిన మరియ. పిల్లరా, ఈమె ఒక యవన కన్యకగా, వివాహము కొరకు సిద్ధపడుతున్న కుమార్తెగా, మరి ప్రభువును కన్న తల్లిగా క్రిస్మస్ దినాల్లో ఈమె గురించి మనం ధ్యానిస్తాం. రెండో వారు ఎవరి అంటే పునరుద్ధాన దినాల్లో మనం ధ్యానించే ఒక మరియ. ఆ మరియే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి బయట ఉండి ఆందోళనతో, ఎంతో వేదనతో కన్నీరు కారుస్తూ, మరి బోధకుడు లేక రబ్బీ అని పిలిచిన మరియ. ఆమె పేరే మగ్దలేని మరియ. ఒక మరియ ఏమో ప్రభును కన్న మరియ, మరి ఒక మరియ ఏమో ప్రభు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట చూసిన మరియ. అదే వాక్యం మనం చదువుకున్నాం. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఇంచుమించు 11-12 పర్యాయాలు ఆయన తన శిష్యులకు కనబడ్డారు. అందులో ఫస్ట్ మొట్టమొదట ఆయన కనబడింది ఎవరికి చెప్పండి? మగ్దలేని మరియకు కనబడ్డారు. వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఈ సంగతి చాలా స్పష్టంగా రాయబడింది. మార్కు సువార్త 16:9 ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను ఏడు దయ్యములను మగ్దలేని మరియకు మొదట కనబడెను. పిల్లరా, మొట్టమొదటగా ప్రభువును చూసినటువంటి స్త్రీగా, పునరుద్ధాన దర్శనమును పొందుకున్న స్త్రీగా ఈ మగ్దలేని మరియను మనం చూస్తాం. ఇప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరి గురించి మనం ధ్యానం చేద్దాం. ఆమె కన్య అయిన మరి అని, అలాగే ప్రభు అయిన క్రీస్తును మొట్టమొదటిగా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ముట్టుకున్న స్త్రీగా, దేవదేవుడే అంత దేవుడే నరుడే లోకానికి వస్తే ఆయన ఎత్తుకున్న స్త్రీగా, అలాగనే ఆయన పెంచి పోషించిన స్త్రీనిగా, ప్రభును ధరించిన స్త్రీగా ఈమెను మనం చూస్తాం. ఇంచుమించుగా 39-40 వారాలు ప్రభును తన గర్భములో ఈమె మోసి, ప్రభు కొరకు తన జీవమంతటినీ అర్పించి, ప్రభు కొరకు ఎన్ని నిందలైనా అవమానాలైనా పడడానికి సిద్ధపడి ప్రభువును కన్న తల్లి అయిన మరియ. క్రిస్మస్ దినాల్లో ఈమె గురించి మనం ధ్యానం చేస్తాం. పిల్లరా, చెప్పాలంటే ఈ రోజులో అనేక మందికి ఈమె ఒక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. ఎంతోమందికి ప్రోత్సాహాన్ని ఇచ్చి, ఎంతోమందికి మరి మరియలాగా ఉండాలి అన్నట్లుగా మాదిరి చూపించగలిగే ఒక ఉన్నతమైన స్త్రీనిగా ఈమెను మనం చూస్తాం. ఆమె పురుషుని ఎరుగనేలేదు, ఆమె ఒక కన్యకని పరిశుద్ధాత్మను పొందుకున్న లేక పరిశుద్ధాత్మల గర్భము ధరించిన స్త్రీనిగా, పిల్లరా దేవుని యొక్క దయ పొందిన స్త్రీనిగా క్రిస్మస్ దినాల గురించి మనము ధ్యానం చేస్తాం. లూకాసు వార్త 1:26-38 చూడండి, రిఫర్ చేసుకోండి, చదవద్దు. 1:26-38 వచనాల వరకు ఈ సంగతులన్నీ రాయబడి ఉన్నాయి. కాబట్టి మరి పరిశుద్ధమైన స్థితికి, అలాగే నీతిమత్వానికి, పరిశుద్ధతకు కలంకం లేని స్థితికి ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి స్త్రీనిగా ఈమెను గురించి మనము చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే పిల్లరా, ఈమెలో ఏ కలంకం లేనటువంటి, ఎటువంటి మచ్చ, ఎటువంటి డాగు లేనటువంటి ఒక పరిశుద్ధురాలునిగా కూడా ఈమెను మనము మరి కొనియాడవచ్చును. 119 కీర్తన 1:8 ఏదైతే చెప్పబడిందో అవన్నీ నడిచినటువంటి స్త్రీనిగా ఈమె గురించి మనం చెప్పవచ్చు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు, ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకు వారు ధన్యులు, వారు ఆయన మార్గమును నడుచుకొనుచు ఏ పాపమును చేయరు, నీ ఆజ్ఞను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండి నానెంత మేలు. నీ ఆజ్ఞ అన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు,
నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. పిల్లరా, ఈ మాటలన్నీ కూడా కరెక్ట్గా ఎవరికి పోల్చుకోవచ్చు అంటే ఈ లక్షణాలన్నీ కూడా అనగా మరి నీతిని అనుసరించిన జీవితం, అలాగనే నీతి గల న్యాయవిధులను నేర్చుకున్న స్థితి, యథార్థమైన హృదయం, పూర్ణ హృదయం, ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంటే ప్రభువును కన్న తల్లి అయిన మరి ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ చరిత్రను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు బాగా తెలుసు, క్రిస్మస్ దినాల్లో మనందరికీ బాగా ఈ చరిత్ర అంత కంఠస్థమే. దేవుని యొద్ద నుండి ఒక వర్తమానం ఏమి అందుకున్నారు. ఆ వర్తమానం అందుకోనగానే వెంటనే తన హృదయాన్ని తెరిచి ఆ మాటను నమ్మి మరి ఆమె ఆ మాటను విశ్వసించి ఆ ప్రకారము జరుగునట్లుగా ఆమె సిద్ధపడినట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, అది మాత్రమే కాదు కానీ యేసు ప్రభు వారిని ఈ లోకములను తీసుకురావడానికి ఎంతగానో ప్రయాసపడి దాని కొరకు ఆమె ఏర్పరచబడిన స్త్రీనిగా కూడా ఈమెను గురించి మనం చెప్పవచ్చు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క జన్మ గురించిన వార్త మరియు అందజేయబడిందో వెంటనే ఆమె దానికి అంగీకరించింది. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పును నాకు జరుగునుగాక అని మొదట అధ్యాయము లూకా సువార్త 38వ వచనంలో ఆమె చెప్పుట మనం చూస్తాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని నేను అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. పిల్లరా, ఎప్పుడైతే ఆ అసైన్మెంట్ లేక ఆ టాస్క్ ఆ పని ఆమెకు అప్పగింపబడిందో వెంటనే మరియా దానికి ఎంతో విధేయతతో దానికి అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆ రోజుల్లో మరి ఈ ఈ యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరి యొక్క స్థితిని ఒక వారం మనం జ్ఞాపకం చేసుకుంటే, ధర్మశాస్త్రముకు లోబడినటువంటి ఈ దినాల్లో వివాహము కాకుండానే గర్భం ధరించడం అనేది వ్యభిచార సంబంధమైన పాపం. అందును బట్టి వారిని రాళ్లతో కొట్టి చంపాలి. ఇవన్నీ ఎరిగి ఉండి అది మరణమైన నిందైన శ్రమైన అవమానమైన ప్రభువును ధరించడానికి ఈ మరియా ఎంతగానో మరి కృషి చేసి తెగించి తన జీవితాన్ని ప్రభునకు అర్పించినటువంటి స్థితినిగా ఈమెను గురించి మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రభు యొక్క తల్లి అయిన మరియలో ఆ యొక్క మరి విధేయత చూపించే స్థితి, ప్రభును ఆరాధించే స్థితి, ప్రభు కొరకు తన్ను తాను సిద్ధపరుచుకునే స్థితి, పరిశుద్ధమైన స్థితి, ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీని ఎవరు కలిగి ఉండాలని కోరు, ఆలోచన చేసుకోండి. ఇలాంటి అమ్మాయి మా ఇంట్లో ఉంటే బాగుండు, మా చర్చ్లో ఉంటే బాగుండు, లేకపోతే నాకు ఫ్రెండ్గా ఉంటే బాగుండు. ఎందుకంటే ఈమె ఎటువంటి కలంకం లేదు, ఈమెలో ఎటువంటి పాపం లేదు, దేవుని దయ పొందిన స్త్రీ. కాబట్టి ఇలాంటి ఆమె నాకు తెలిస్తే బాగుండు, లేక ఇలాంటి ఆమెగా నేను ఉంటే బాగుండని పిల్లరా మనం అనుకోక తప్పదు. అటువంటి మంచి లక్షణములు కలిగిన స్త్రీనిగా ప్రభు తల్లిన మరి గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే రెండవ మరి అని కూడా మనం చూద్దాం. ఈమె ఎవరంటే, యేసు ప్రభు పునరుద్ధానం పొందిన తర్వాత మొట్టమొదటి చూసిన మరియ. చూడండి, ఇందాక చెప్పుకున్న మరియేమో ఆయన నరావతారధారిగా ఈ లోకంలో జన్మించినప్పుడు మొట్టమొదటి చూసిన మరియ. ఈ మరి ఎవరంటే, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి చూసిన మరియ. ఈమె జీవితాన్ని కూడా మనం చూస్తే పిల్లరా, ఈమె గురించి రాయబడిన మాట మరి ప్రభువును మొదట చూసిన లేక ఆయన మొట్టమొదట ఏడు దైవం వెలగొట్టిన మరియకు మొదట కనబడిను అని మాట మనం చూస్తాం. పిల్లరా, ఇందుని బట్టి ఆ మరియము బాలుడైన యేసయ్యను చూసి ఎత్తుకుని ఆరాధిస్తే, ఈ మరియము పునరుద్ధారుడైన క్రీస్తును చూచి ఆయన ఆరాధించటం అనేది మనకు కనబడతా ఉంది. కానీ ఈ మరియకు ఆ మరియకు చాలా తేడా ఉంది. ఆ మరియ కన్యక, పరిశుద్ధురాలు,
పిల్లరా, ఆ మరియ దేవుని దగ్గర సంపాదించుకున్న స్త్రీ, ఆ మరియ పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించిన స్త్రీ, ఆ మరియ కన్యక ఇన్ని లక్షణాలు కనబడుతున్నాయి. కానీ ఈ మరియ ఒక స్టోరీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కనుక మనం చూస్తే ఎక్కడా కూడా ఇలాంటి మంచి విషయాలు మనకు కనబడవు. గమనించండి, ఈ మగ్ధలేని మరి గురించి మనం చూస్తున్నప్పుడు ఈమె మగ్ధాల అనే ప్రాంతం నుండి వచ్చిన స్త్రీగా మనం చూస్తాం. పిల్లరా, మరి మార్కు సువార్త 16:9 మనం చదువుకున్నాం. ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియా. ఈమె ఎన్ని దయ్యాలు ఉన్నాయంట? 7 దయ్యాలు. పిల్లరా, ఇందాక మరియ గురించి మనం చెప్పుకున్నాం. ఆ మరియ ఎవరి చేత నింపబడింది? పరిశుద్ధాత్మ చేత. ఈ మరియ ఎవరి చేత నింపబడింది? 7 దయ్యాల చేత నింపబడింది. పిల్లరా, ఆ మరియ పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభువును ధరిస్తే ఈ మరియలో 7 దయ్యాలు చేత నింపబడుట అనేది మనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే 7 దయ్యాలంటే ఒక దయ్యం తర్వాత ఒక దయ్యమని కాదు, కానీ 7 దయ్యాలు ఒకేసారి ఆమెను ఆవరించినటువంటి పరిస్థితి. అందును బట్టి తన మనస్సును, తన హృదయమును, తన తలంపులు, ఆలోచనలు ఏవి కూడా తన ఆధీనములు లేకుండా ఈ 7 దయ్యాల ఆధీనములో తన జీవితాన్ని మేము జీవించడాన్ని మనం చూస్తాం. ఆలోచించండి, ఒక దయ్యం పడితేనే మనిషిని మనం కంట్రోల్ చేయలేం, మనిషి తన కంట్రోల్లో ఉండడు. అలాంటిది ఈమె ఎన్ని దయ్యాలు కలిగి ఉందంట? 7 దయ్యాలు కలిగి ఉందంటే ఆ 7 దయ్యాలు కలిగి ఉన్న ఆమెను ఇంకా ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఒక దయ్యం కూర్చోమంటుంది, ఒక దయ్యం నిల్చోమంటుంది, ఒక దయ్యం పడిపోమంటుంది, ఒక దయ్యం పరిగెత్తమంటుంది, ఒక దయ్యం ఇక్కడే ఉండమంటుంది. అంటే లెగుస్తుంది, పడుతుంది, దొర్లుతుంది, మాట్లాడుతుంది, ఏదో తిడుతుంది. చూడాలంటే పిచ్చి వాళ్ళ కంటే చాలా దారుణంగా భయంకర స్థితిలో ఈమె జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. గమనించిన పిల్లరా, 7 దయ్యాలు పట్టిన ఆమె, మీరు ఎప్పుడైనా దయ్యం పట్టినమని చూసారా? ఏమా చూడలేదా? చూసారా? ఒక దయ్యం పడితేనే వారు ఎలా ఉంటారో మనకు కనబడితే ఎన్ని దయ్యాలు పట్టే? 7 దయ్యాలు పట్టిందంటే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆమె జీవితాన్ని మనం యోచన చేసుకుంటే. పిల్లరా, ఈమె మాట కానీ, ప్రవర్త కానీ, క్రియలు కానీ ఏమీ కూడా అసలు సబబుగా ఉన్నట్లుగా మనకు కనబడదు. పిల్లరా, ఈమె గురించి మనం చూస్తే మరికొంతమంది బైబిల్ పండితులైన వారి గురించి చెప్పే మాట ఏంటంటే, పాపాత్మురాలిన స్త్రీ అని ఒక స్త్రీ గురించి లూకా సువార్త 7 అధ్యాయంలో రాయబడింది. ఎవరంటే ఈమె పేరు? పాపాత్మురాలిన స్త్రీ. ఈ పాపాత్మురాలిన స్త్రీ ఎవరంటే ఈ మగ్ధలేని మరియ. గమనించండి, యేసు ప్రభు తల్లైన మరియమో ఎవరని చెప్పుకున్నాం? పరిశుద్ధురాలు. ఆమె కన్యక, ఆమెలో కలంకం లేదు. అయితే ఈమె గురించి ఏమని రాయబడింది? పాపాత్మురాలిన స్త్రీ. పిల్లరా, ఈ మగ్ధాల అనే ప్రాంతం మరి ఆనాటి దినాల్లో మరి నీలిరంగు తయారు చేసే ప్రాంతం అన్నమాట. వస్త్రాలకు అలాగే ఇతరత్ర పదార్థాలకు నీలిరంగు తయారు చేసే మొక్కలు ఉత్పత్తి చేసే ప్రాంతం ఈ మగ్ధాల ప్రాంతం. అందుని బట్టి ఎంతో బిజినెస్ అక్కడ జరుగుతూ ఉండేది, ఎంతో వ్యాపారం అక్కడ జరుగుతూ ఉంటే ఆ వ్యాపారాన్ని బట్టి ఎంతమంది వర్తకులు అక్కడికి వచ్చి వర్తకులైన వారు భయంకరమైన పాపాలు ఆ ప్రాంతంలో చేస్తుండేటువంటి వారు. చెప్పాలంటే ఈ మగ్ధాల అనే ప్రాంతం ఏమాత్రము మంచికి లేక మరి పరిశుద్ధతకు చోటు అనేది లేనటువంటి ప్రాంతం అన్నమాట. కొన్నిసార్లు కొన్ని ఊర్ల గురించి మనం వింటాం. ఆ ప్రాంతం గురించి మనకు వినగానే అదొక చెడు ప్రాంతం అని వినపడుతూ ఉంటుంది. ఉదాహరణకు స్టువాటపురం అని ఒక పేరు ఏమిటని విన్నారా? విన్నారు. స్టువాటపురం అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? దొంగలు గుర్తొస్తారు. చూసారా, ఈరోజుగా ఊళ్ళో దొంగలు ఉన్నా లేకపోయినా స్టువాటపురం నుండి వచ్చానంటే ఎలా చూస్తారు చెప్పండి? ఈరోజు దొంగోళ్ళలో ఉన్నాడు అనుకుంటారు అన్నమాట. పిల్లరా, కనుక ఇలా కొన్ని ప్రాంతాలు ఊరిని బట్టి ఫేమస్. అలాగే పిల్లరా, సపోజ్ మరి బొంబాయిలో ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా గురించి మనం విన్నామంటే అక్కడంతా ఉండేది ఏంటి చెప్పండి? పాపం అన్నమాట. అలాగే పిల్లరా, ఆయా ప్రాంతాల్లో కూడా కొన్ని ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లో ఈ ఊరు పరణ పాపానికి ఫేమస్ అన్నట్లుగా ఉంటుంది అన్నమాట. ఆ ఊరు అనగానే ఓహో అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా ఉంటారన్నమాట అనుకుంటాం. అలాంటి ప్రాంతమే ఈ మగ్ధాల ప్రాంతం. పిల్లరా, ఈ మగ్ధాల ప్రాంతంలో
భయంకరమైన వ్యభిచారంతో నింపబడినటువంటి ప్రాంతముగా ఒక రెడ్ లైట్ డిస్ట్రిక్ట్గా ఈ యొక్క ప్రాంతం గురించి పేర్కొనబడింది పిల్లర. అందును బట్టి దయ్యాలయక ఆధీనములో భయంకరమైన పాపాలు చేస్తూ ప్రభు దగ్గరికి ఏమాత్రము రావడానికి అవకాశం లేనటువంటి స్థితిలో, ప్రభుతో సహవాసం చేయడానికి ఏమాత్రం అవకాశం దొరకనటువంటి స్థితిలో, ఎక్కడో దేవుని యొక్క మాట విని, ఎక్కడో దేవుని యొక్క గురించిన మాటలు విని ప్రభు యొద్దకు వచ్చి ఆయన పాదాల మీద పడి కన్యలతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ఆయన పాదాలకు ముద్దు పెట్టుకుని పిల్లరా తనకున్న ప్రేమ అంతటిని చూపించి ప్రభు ద్వారా క్షమించబడిన స్త్రీయే ఎవరు చెప్పండి? ఈ మగ్దలేని మరి అన్నమాట. ఈమె గురించి పాపాత్మురాలని స్త్రీ అని చెప్పబడటం మనం చూస్తాం. అందును బట్టి కొంతమంది అంటారు ఈమె మానసికంగా ఎంతో బలహీనురాలు, చెప్పాలంటే ఒక పిచ్చామెలాగా తిరుగుతూ ఉండేదట. ఎందుకంటే తన శరీరం తన ఆధీనములో లేదు. అందును బట్టి ఏడు దయ్యాల ఆధీనములో ఉండి ఒక పిచ్చిదానిలాగా రోడ్లంతా తిరుగుతూ భయంకరమైన పాపభూతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఎటువంటి రక్షణ పొందడానికి అవకాశం లేనటువంటి స్థితిలో ఒకనొక దినమున ప్రభు పాదాలు పట్టుకుని రక్షణ పొందినటువంటి స్త్రీయే ఈ యొక్క మగ్దలేని మరియ. గమనించిన పిల్లరా, ఈమె ఏడు దయ్యాల ఆధీనంలో ఉండగా ఆమె పరిస్థితి ఎలా ఉన్నదంటే అప్పుడే దాన్ని పోయి వాని తిడుతుంది, అప్పుడే ఎదురొచ్చిన వాడిని కొడుతుంది, తను తాను గాయపరుచుకుంటుంది, లేచి పడిపోతుంది, లేకపోతే ఇతను దూషిస్తుంది, లేకపోతే అనేకులను పాడు చేస్తుంది, మరికొన్నిసార్లు దయ్యాల శక్తిని బట్టి తెలియని సంగతులను కూడా తెలియజేస్తుంది. ఇలా ఉన్న పిల్లరా, ఆమె ఎటు చూసినా ఏమాత్రము రక్షణ పొందేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉంది. గమనించండి పిల్లరా, ఇలాంటి స్త్రీలాగా ఎవరైనా ఉండాలనుకుంటారా చెప్పండి? నేను మగ్దలేని మరీలాగా ఉండాలనుకుంటారా ఎవరైనా? ఎవరు అనుకోరు పిల్లరా? మనందరికీ ఎవరంటే ఇష్టం? కన్యమరి ఇష్టమా? మగ్దలేని మరి ఇష్టమా? కన్యమరియే మనకిష్టం. ఎందుకంటే తన జీవితంలో ఆమె పరిశుద్ధమైన జీవితాన్ని జీవించింది, దేవుని అనుగ్రహాన్ని పొందుకుంది, దేవుని దయని సంపాదించుకుంది, పరిశుద్ధాత్మను గర్భం ధరించింది, యేసయ్యకు జన్మనిచ్చిన స్త్రీ. మనలో ఎవరైనా సరే ఉంటే ఈ కన్యమరియలాగా ఉండాలనుకుంటారు, కానీ ఎవరైనా మగ్దలేని మరియలా ఉండాలనుకుంటారా? ఎవరు అనుకోరు. ఎందుకంటే ఈమె గురించి ఏమని చెప్పబడిందంటే ఈమె పాపాత్మురాలనే స్త్రీ. ఆ ఊరిలో పాపాత్మురాలు ఎవరయ్యా అంటే అందరూ చెప్పే పేరు ఏంటంటే ఇదిగో మరియా అని చెప్తారన్నమాట. అలాంటి భయంకరమైన పాపపూరితమైన జీవితాన్ని జీవిస్తున్న ఈ తరుణంలో ఏ మందు కానీ బాగు చేయని పరిస్థితుల్లో, వీళ్ళారా ఇటువంటి థెరపీస్ కానీ బాగు చేయనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్త్రీ ప్రభువును ఆశ్రయించి మానవ సహాయము కంటే దేవుని సహాయము ద్వారా ఈమె ప్రభు అయిన క్రీస్తును విశ్వాసముంచి ఆమె రక్షణ పొందుట విడిపించబడుట అనేది మనం చూస్తాం. పిల్లరా, ఇప్పుడు ఈ ఇద్దరి జీవితాలు ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ఒక స్త్రీ ఏమో పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి ప్రభువును మొట్టమొదటి చూసిన స్త్రీ, మరి ఒక స్త్రీ ఏమో పాపాత్మురాలుగా జీవించి ప్రభు యొద్దకు రాగా ప్రభు ఆమెను క్షమించడం ద్వారా పునరుద్ధారుడైన ప్రభును చూచినటువంటి స్త్రీ. ఈ ఇద్దరు స్త్రీల గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు ఈ ఇద్దరికి మధ్యలో ఒక రక్షకుడు ఉన్నాడు. ఈ ఇద్దరికి మూలపురుషుడుగా ఈ ఇద్దరిని మరి ఈరోజు ఒకే వేదిక మీద చూపించేటువంటి వనిగా ఒక రక్షకుడు మనకు కనబడుతున్నాడు. ఆయన ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. తల్లి అయిన మరియకేమో కడుపును పుట్టి కుమారుడిగా ఆయన జీవించాడు. ఈ మగ్దలేని మరియకేమో నూతనమైన జీవితాన్ని ఇచ్చి ఆమెకే తండ్రిగా ఈయన నిలవబడుట అనేది మనం చూస్తాం. ఈ క్రమంలో ఇద్దరు మరియలు ఒకే రక్షకుడు. ఆ రక్షకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. పిల్లరా, ఇప్పుడు ఈ ఇద్దరు గురించి మీకు నేను చెప్పడం గల కారణం ఏంటంటే, ఇందాక మిమ్మల్ని అడిగినట్లుగా మనలో చాలామంది ఎలా ఉండాలనుకుంటామంటే కన్య అయిన మరియలాగా ఉండాలనుకుంటాం. కానీ మన జీవితాలు మనం పరిశీలన చేసుకుంటే మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే మగ్దలేని మరియలాగా ఉంటాయి. లోకములో పాపములో దేవునికి దూరంగా సాతానికి దగ్గరగా
అలాగే భూ సంబంధమైన జీవితానికి దగ్గరగా, అలాగనే మరి దేవునికి దూరంగా దేవునితో రావడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి స్థితిలో మరి బ్రతుకులు అనేక ప్రయాల మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం పిల్లరా. అయితే ఈ మగ్ధలైన మరియకు అవకాశం వచ్చినప్పుడు ఆమె ప్రభు పాదాల చెంతకు రాగానే ఆమె పాపమును ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. కానీ ఎంత పాపికైనా సరే రక్షణ దొరుకుతుందన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారే ఆమె ప్రేమను బట్టి ఆమెను రక్షణ మార్గంలో నడిపించుట అనేది మనం చూడగలుగుతా ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యారు. అయిన తర్వాత ఆయన మొట్టమొదటగా ఎవరికి కనబడ్డారయ్యా అంటే ఈ మగ్ధలేని మరియకు కనబడ్డారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ మగ్ధలేని మరియకు అలాగే ప్రభు అయిన యేసయ్యకు మధ్య జరిగిన సంభాషణ మనకు కనబడుతుంటుంది. ఇందును బట్టి ఆయన డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోవడం కాదు, లేక గల్లేకి వెళ్ళిపోవడం కాదు, కానీ వేదనతో దుఃఖముతో అంగలారుస్తున్న ఈ మగ్ధలేని మరియతో కొంత సమయమైన గడిపి ఆమె దుఃఖాన్ని తొలగించి ఆమెకు ఆదరణ కలిగించినట్లుగా మనకు కనబడుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తున్నప్పుడు నేను చదువుతాను. అయితే మరియా, నేను చదువుతాను. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము చెప్పిన స్థానంలో తలవైపునొకడు కాళ్ళ వైపునొకడు కూర్చుండట కనబడింది. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరే, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె మాట చెప్పి వెనుక తట్టి తిరిగి యేసు నిలిచుండట చూచాను, కానీ ఆయన యేసుని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకుని పోయినడలా, ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుమో, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని ఆమెను అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హిబ్రీ భాషతో రబ్బుని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరులకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయినా వాని ఎద్దుకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమా. నేను పిల్లరా, ఇప్పుడు ఈ మగ్ధలేని మరి గురించి మనం చదువుకున్న మాటలు మనం చూస్తే నిజానికి రూల్ ప్రకారం చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా తిరిగి లేచిన తర్వాత ఎవరు కనబడాలంటే తల్లైన మరి కనబడాలి. అమ్మా మరి మీలో ఎవరైనా శ్రమలో లేక కష్టంలో మరి ఉండి లేక హాస్పిటల్ నుండి లేచి వస్తే ఫస్ట్ ఎవరు కనబడతారు, ఫ్యామిలీ మెంబర్స్ కనబడతారు, ముందు మీ తల్లిదండ్రులు చూడాలనుకుంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు తల్లైన మరి కనబడలేదు, కానీ ఎవరు కనబడుతున్నారో చెప్పండి, ఈ మగ్ధలేని మరి కనబడుతున్నారు. ఎందుకంటే వీళ్ళరా, ఈ మగ్ధలేని మరి ప్రభువును వెతుక్కుంటూ వచ్చింది. ప్రభువును వెతుక్కుంటూ ఆ సమాధి బయట ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పి వేదన పడుతున్న తరుణంలో ప్రభు ఆమె కనబడి ఆమెను ఆదరించి తన కృపను చూపించి ఆమెకు ధైర్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇందును బట్టి ఈ మగ్ధలేని మరి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఈమె జీవితము మరి కృపకు అలాగే దేవుని యొక్క ప్రేమకు దేవుని యొక్క కరుణకు ఒక మంచి ఎగ్జాంపుల్గా ఈమె జీవితాన్ని మనము చూడవచ్చు. అయితే ఈరోజు మనలో అనేక మంది మగ్ధలేని మరియలు ఉన్నారని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే పిల్లలందాక మనం చెప్పినట్లుగా దేవుని దగ్గర రావడానికి కానీ దేవునితో సహవాసం చేయడానికి కానీ అవకాశం లేనటువంటి స్థితిలో లోకంలోని పాపలో మనం జీవిస్తూ ఉండగా ప్రభు అయిన దేవుడే ఎంత పాపికైనా సరే రక్షణ దొరుకుతుందన్నట్లుగా ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేయనని వాగ్దానము చేసిన వాడే మనందరినీ కూడా తన యొద్దకు ఆహ్వానిస్తున్నవాడే ఉన్నాడు. ఈ ఇద్దరు స్త్రీలు కూడా ప్రభు యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి వారే. ఇద్దరు జీవితాలు కూడా ప్రభు యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన పాత్ర పోషించినటువంటివే. మొదటి స్త్రీ ఏమో తన గర్భాన్ని ప్రభు కానుక ఇచ్చి ప్రభు ఈ లోకంలో జన్మించడానికి కారణమైతే, రెండవ స్త్రీ ఏమో ఆయన తిరిగి లేచాడన్న వార్తను
మొట్టమొదట ప్రకటించినటువంటి స్త్రీగా ఈమెను గురించి మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, ఈ మగ్దలేని మరియ ప్రభు గురించి ప్రకటించి ఉండగా ఈరోజు మనము ప్రభు గురించి ప్రకటించే వారు ఉన్నామా? అయితే ఈ రాత్రికాల సమయంలో మగ్దలేని మరియ వంటి స్థితిలో దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ ఆందోళనలు శ్రమలు ఇబ్బందులు మనం దేవుని వద్దకు వచ్చి ఉంటే పిల్లరా, అట్టి మనకు పునరుద్ధారణని క్రీస్తు ప్రభు వారు ఇచ్చుచున్న ఒక అభయం లేక ఒక ఆదరణ మాట మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. అదేమంటే మొట్టమొదటిగా ప్రభు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమని అడుగుతున్నారు చెప్పండి? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లరా, ఈమె గురించి మనం విన్నాం, ఈమె ఒక పాపాత్ముడాలని, ఏమాత్రము గౌరవించడానికి అవకాశం లేనటువంటి స్త్రీ. అటువంటి ఆమెను కూడా యేసు ప్రభువు ఏమన్నారు చెప్పండి? అమ్మా అని పిలుస్తున్నారు. అమ్మా అని పిలుస్తూ ఆయన ఏమన్నారంటే, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు దైవ సన్నిధికి వచ్చిన వాళ్ళరా, సభలో ఏకీవించినటువంటి వాళ్ళరా, ఒకవేళ మీ జీవితంలో ఉన్న శ్రమ కష్టము వ్యాధి బాధ ఇబ్బంది మీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ ఉంటే పునరుద్ధారణని క్రీస్తు ప్రభు మనకు ప్రకటిస్తున్న ఆదరణ మాట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా చెప్పాలంటే వీళ్ళ రెండవదిగా ఆయన అంటున్నాడు, ఎవరిని వెతుకుతున్నావు? ఈరోజు మీరు ఎవరిని వెతుక్కుంటూ వచ్చారు? అమ్మా ఎవరిని వెతుక్కుంటూ వచ్చారు? మనం ప్రభువును వెతుక్కుంటూ రావాలి. తను వెతుకు వారికి ఆయన దొరుకుడు. కాబట్టి మనం ప్రభువును వెతుక్కుంటూ ప్రభు ఎందుకు రాగలిగినప్పుడు ప్రభు అయిన దేవుడే మనకు దొరికేవాడే ఉంటాడు. ఆయన అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? ఇంతకాలం దీన్ని వెతుకుతూ వచ్చావు, ఇంతకాలం ఎవరిని వెతుకుతూ వచ్చావు, ఈరోజు నువ్వు ఎవరిని వెతుక్కుంటూ వచ్చావు? ప్రభు మనల్ని అడుగుతున్నాడు. మూడవదిగా మనం చూస్తే మరియా అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నారమ్మా? మరియా. ఆ పేరు పెట్టి పిలవగానే వెంటనే ఆమె గుర్తుపట్టింది, ఆయనే గుర్తుపట్టింది. ఈరోజు మనలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు కూడా ప్రభువునకు తెలుసని మనం గ్రహించాలి. మోషే నీ పేరు బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. పిల్లరా, ఈరోజు మరి మీలో ఉన్నవారు ఎవరి పేరైనా సరే నేను చెప్పి ఏమో బాగున్నారా అన్నారనుకోండి, వెంటనే చుట్టుపక్కల ఉన్న వారు అందరూ అనుకుంటారు, పాస్టర్ గారికి ఆమె బాగా తెలుసేమో అందుకే ఆమె పేరు పెట్టి మరి పిలిచి మాట్లాడుతున్నారు అనుకుంటారు. పిల్లరా, పేరు అనేది మన గుర్తింపును, మన జీవితాన్ని, అలాగనే మన బ్రతుకును చూపించేది. పేరు అనేది మన రిలేషన్, మన బంధాన్ని చూపించేది. అందుకే యేసు ప్రభువారు మరియమ్మను లేక ఈ మగ్దలేని మరియను ఎలా పిలుస్తున్నారమ్మా? పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచారో వెంటనే ఆమె ఆయన్ని గుర్తుపట్టింది. అలాగే ఈరోజు మనందరి పేర్లు కూడా ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. మనందరి పేర్లు యేసయ్యకి తెలుసని మాట మనం గ్రహించడం బట్టి మన బ్రతుకులు ఏంటో ఆయనకు తెలుసు, మన కష్టం ఏంటో ఆయనకు తెలుసు, మన కోరికలు ఏంటో ఆయనకు తెలుసు. దైవజనులు దేవదాసయ్య గారు రాశారు ప్రబంధించిన మాట, నీ కష్టములు నీ కోరికలు నాకెరుకే అవి ఉండవుగా, లేకుండగా చేసేదను అప్పుడు లేడి వలే గంతులు వేయుదువు, మనోవిచారము కూడదు నీకు మహిమతలంపులే కావలేను. నీ కష్టములు నీ కోరికలు ఎవరు తెలుసు? నాకు తెలుసు. పిల్లలు మనుషులకు మన కష్టం ఏంటో తెలియకపోవచ్చు, మీ యజమానికి మీ మనసులో ఉన్న వేదన ఏంటో తెలియకపోవచ్చు, మీ తల్లిదండ్రులు మీరు పడుతున్న బాధ ఏంటో గ్రహించకపోవచ్చు గాక. కానీ ప్రభు అన్నాడు, అమ్మా నాకు ఇరుకే, నీ కష్టం ఏంటో నాకు తెలుసు, నీ కోరిక ఏంటో నాకు తెలుసు, నాకు ఇరుకే అవి లేకుండా చేస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావు? లేడివలి గంతులు వేస్తావు. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన కూడికల్లోనికి, మోక్ష మార్గోపదేశ సభలోనికి ఏకీవించినటువంటి వారలరా, ప్రభు అయిన క్రీస్తు యొద్దకు వచ్చిన మనకు ప్రభు ఇచ్చే సందేశం, ఎట్టి వారినైనా ఏ స్థలమో నందైనా, ఏ స్థలమో నందైనా, ఏ స్థలము నందైనా పట్టిరాక్షించుటకై పాట్లొందు తండ్రికి మంగళార్చ మంగళ స్తోత్రార్పణలు
महनीया देवुनिकि महनीया देवुनिकि महनीया देवुनिकि ఎట్టి వారినైనా అది కన్యైన మరియనా కావచ్చు పాపాత్మురాలైన మరియనా కావచ్చు ఏ స్థలమందైనా పట్టి రక్షించుటకు పాటలు పడే ప్రభు మనం రక్షణ పొందాలంటే ఆయన రాజ్యాన్ని చేరాలంటే కేవలం కన్య మరియలాగా ఉంటేనే కాదు కానీ ఎట్టి వారినైనా సరే ఆయన రక్షించగల సమర్థుడు యేసునామ స్మరణ చేయండి అని కీర్తనలు దైవజనులు రాశారు యేసు అనగా రక్షకుడు ఎవరినైనను రక్షించుచుండును యేసు అనగా రక్షకుడు ఎవరినైనా రక్షిస్తాడు ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలోకి వచ్చిన వారలారా మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా ఉండి ఉన్నట్లయితే మగ్ధలేని మరియవలి ఇంకా ఒకవేళ లోకములో జీవిస్తూ ఉన్నట్లయితే ఆ మరియకు దొరికిన అవకాశాన్ని తన సద్వినియోగం చేసుకుని ప్రభు పాదాల మీద పడి ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి ఏడ్చింది ఆమెకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే తల్లికి దొరకని భాగ్యం యేసే ప్రేమించిన శిష్యుడికి దొరకని భాగ్యం అలాగే మిగతా శిష్యులకు దొరకనటువంటి భాగ్యం ఎవరికి దొరకనటువంటి భాగ్యం ఫస్ట్ మొట్టమొదటగా ఎవరు కనబడ్డారమ్మా ఈ పాపాత్మురాలుగా ఉండి పరిశుద్ధురాలుగా మారినటువంటి మగ్ధలేని మరియకు ఆయన కనబడ్డారు ఇది చరిత్ర గమనించండి తల్లి అయిన మరియము జన్మంగా ఆయన జన్మించిన మొట్టమొదట ఆయన చూస్తే ఈ మగ్ధలేని మరియము ఆయన పునరుద్ధానుడేదో మొట్టమొదట చూసిన ధన్యురాలు అని మనం చెప్పవచ్చు మరి ఈరోజు మనము కూడా ప్రభుకు రాగలి మనం కూడా ప్రభు వైపు తిరగలిగినప్పుడు ఆయన మనకు కూడా కనబడతాడు మనతో కూడా మాట్లాడతారు అయితే దుఃఖములో వేదనలో శ్రమలు ఉన్న మనలకు ప్రభు ఇచ్చే ఒక అభయం ఒక ఆదరణతో కూడిన మాట ఏంటంటే మూడు మాటలు మనకు కనబడతాయి ఒకటి అమ్మా అని పిలుస్తున్నాడు రెండవదిగా ఎందుకు ఏడుస్తున్నావు మూడవదిగా మరియా అని పిలుస్తున్నాడు అమ్మా అని పిలిచిన బట్టి తన ప్రేమను కనపరుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అన్న మాట బట్టి ఆదరణిస్తున్నాడు మరియా అని పిలిచిన బట్టి అయ్యా అమ్మా నీ స్థితి ఏంటో నాకు తెలుసు అన్నట్లుగా ఆమె యొక్క బాధ అంతటిని గ్రహించిన ప్రభువే ఆమెను ఆదరిస్తున్నాడు అయితే సమాధులకు దుఃఖపడుతూ వచ్చిన ఈ స్త్రీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందంట చదవండి అమ్మా యోహాను సువార్త 20వ అధ్యాయం చివరి దాని ఆ పేర చివరిలైంది 18వ వచనం మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను గమనించండి పిల్లరా వచ్చేటప్పుడు ఎలా వచ్చిందమ్మా ఏడుస్తూ ఉంది కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందంట గంతులు వేసుకుంటూ నేను ప్రభువును చూచిందని కేకలు వేసుకుంటూ సంతోషంతో గంతులు వేస్తూ వెళ్ళింది ఈ సభలోనికి వచ్చిన వాళ్ళరా మీరు శ్రమలో కష్టములో వ్యాధిలో బాధలో ఇబ్బందులో మీరు ప్రభు యొద్దకు వచ్చి ఉన్నట్లయితే ఒక మాదిరి చూపిస్తా ఉంది ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నామా యోచన చేసుకుని ఆ మరియ ప్రభువుకు జన్మనిస్తే ఈ మరియ తిరిగి లేచిన ప్రభువును చూసింది ప్రభు ద్వారా నూతనమైన జన్మను పొందుకుంది ఈరోజు మన పరిస్థితి ఏంటి మనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క మరియలాగా మారిపోయి ప్రభువును చూచి అంతస్తు సంపాదించుకోవాలి ప్రభుని చూచి ఆయన గురించి ప్రకటించే అంతస్తు సంపాదించుకోవాలి ఆయన గురించి అనేకులకు సాక్ష్యం ఇచ్చి అంతస్తు సంపాదించుకోవాలి అలా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో మరేవలే మనము కూడా ధన్యులము కాగలుగుతాం కనుక పిల్లరా ఈ రాత్రికాల సమయంలో మీలో ఏదైనా దుఃఖం ఉంటే ఆదరించి ప్రభు మనకున్నాడని గ్రహించుకుని ఆయన తట్టు చూడగలిగినప్పుడు ఆయనను చూచిన అంతయు సరియవునని దైవజనుని మాటను బట్టి ఆయన వైపు చూద్దాం మన జీవితం ఏది సరిగా లేదు ఏది క్రమంగా లేదు ఏది కుదురుగా లేదు దాన్ని సరిదిద్దగల ప్రభు వైపు చూస్తూ వాటిని సరి చేసుకుందాం ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు రాగా ఆయనతో మేహమెక్కుదాం అట్టి ధన్యత దేవాది దేవుడు మన కలరుకును ప్రసాదించున్నాం కాక ఆమేన్ మోకరించిన ఒకసారి ప్రార్థన చేసుకుందాం మోకరించిన వారు లేచి నిలబడండి ప్రభు వైపు చూద్దాం మన మధ్య దిగి వచ్చిన ప్రభును మాత్రం తలంచుకుందాం ప్రభు వైపు మాత్రం చూస్తూ మనందరిని ఆదరించడానికి మనందరిని బలపరచడానికి మనందరిని ధైర్యపరచడానికి మనందరిని ఓదార్చడానికి మన మధ్య దిగి వచ్చిన ప్రభు వైపు చూస్తూ ఆయనకే ప్రార్థన చేద్దాం
ప్రభువు వచ్చి యున్నాడదిగో ప్రార్థనల్ చేయండి ఉభయులమే కీ భావించి ఒక్కారముగా వేడుదాము ప్రభువు వచ్చి యున్నాడదిగో ప్రార్థనల్ చేయండి ఉభయులమే కీ భావించి ఒక్కారముగా వేడుదాము ఒక్కారముగా వేడుదాము ఒక్కారముగా వేడుదాము దేవరాజా పుత్రులామై తేజారిల్లుదాము దేవపుత్ర స్వాతంత్రముతో దేవుని చేరుదాము దేవుని చేరుదాము దేవుని చేరుదాము దేవరాజా పుత్రులామై తేజారిల్లుదాము యేసు ప్రభువు నిన్ను చూచి రమ్మనుచున్నాడు నీవు రాక వెనుక తిరిగి చూచుచున్నావు 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 దేవరాజా పుత్రులామై తేజారిల్లుదాము దేవరాజా పుత్రులామై తేజారిల్లుదాము దేవపుత్ర స్వాతంత్రముతో దేవుని చేరుదాము దేవుని చేరుదాము దేవుని చేరుదాము దేవరాజా పుత్రులామై తేజారిల్లుదాము దేవపుత్ర స్వాతంత్రముతో దేవుని చేరుటకు దిగి వచ్చిన వారులారా ఆనాడు ప్రభువును చూచుటకు సమాధికు వచ్చిన స్త్రీ అయిన మగ్దలేని మరియవలే ఒకవేళ మన బ్రతుకులు ఉన్నాయేమో పరిశీలన చేసుకుందాం ప్రభువునకు దూరంగా లోకానికి దగ్గరగా సాతానుకు దగ్గరగా పాపానికి దగ్గరగా పాపముతో నింపబడిన జీవితము కలిగినటువంటి స్త్రీనిగా ఈ స్త్రీని మనం చూస్తున్నప్పటికీ ఒకనొక ఉన్నతమైన సమయములు ప్రభు పాదాల మీద పడి కన్నీరు కాచి తన ప్రేమంతటిని ప్రభువునకు కనపరచడం ద్వారా ఈ స్త్రీయే పునరుద్ధారణైన క్రీస్తు ప్రభుని చూచిన ధన్యురాలిగా పేరుగాంచింది. ఈరోజు ఎట్టి వారినైనా రక్షించగల సమర్థుడు ఆయన మనకుండగా ప్రభు అయిన దేవుడిని పిలుస్తున్నాడు. ప్రభు అయిన దేవుడిని చూస్తూ పిలుస్తున్నాడు. ఆయన దగ్గర రాగలుగుతున్నామా? ఆయన దగ్గర రాగలుగుతున్నామా? యోచన చేసుకున్నాం. దైవజనుడు రాస్తూ అన్నారు, ప్రభు అయిన దేవుడు వచ్చి నిన్ను పిలుస్తూ ఉంటే నీవు రాక వెనకకు తిరిగి చూస్తున్నావు. వద్దు అలాగా సహోదరి సహోదరుడు, ఈరోజే ప్రభు యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన మాట మీ అందరి జీవితంలో నెరవేర్చబడిలాగున్నా దేవరాజు పుత్రులమై
దేవపుత్ర స్వాతంత్రముతో దేవుని చేరుకున్నాం. ఆయన చేరిన మనమే ఆయన వైపు చూస్తూ ప్రభునికి నమస్కారం చేద్దాం. ఏ వేదన, శ్రమ, బాధ, కష్టము, అనారోగ్యము, ఇబ్బంది, రుణాలు, చిక్కులు మనల్ని సతమతం చేస్తూ ఉన్నాయో, మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయో, మనల్ని వేదనకు గురి చేస్తున్నాయో, అటు వేదన పడుతున్న ఈ మగ్ధులని మరిని ప్రభు చూచి అమ్మా అని పిలుస్తున్నాడు. ఈ సభలోనికి వచ్చిన మనల్ని కూడా ప్రభు పిలుస్తున్నాడు. అమ్మా, అయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? నీ కలిగిన బాధ ఏంటి? నీ కలిగిన కష్టమేంటి? నీకున్న ఇబ్బంది ఏంటమ్మా? నాకు తెలియదు ఏమన్నా ఉన్నదా? నీ కలిగిన కష్టములు కోరికలు నా కెరుకే, అది లేకుండా నేను చేస్తా. అప్పుడు నువ్వు లేడువలి గంతులు వేస్తావు, లేడువలి గంతులు వేస్తావని ప్రభువైన దేవుడే మనకు వాగ్దానము చేస్తుండగా, ఎంతో వేదనతో వచ్చిన మగ్ధులని మరియ లేడువలి గంతులు వేసుకుంటూ తిరిగి వెళ్ళినట్లుగా ఈ రాత్రికాల సమయంలో హృదయములో, మనస్సులో, కుటుంబములో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానము లేక భయంకరమైన శ్రమలతో సాతాను శక్తుల చేత పీడింపబడుతూ పాపపూరితమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి దూరముగా, దయ్యాలకు దగ్గరగా, పాపపూరితమైన లోకమునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నట్లయితే అటు ప్రభువైన దేవుడు మనం పిలుస్తున్నాడు. ఆయన ఎందుకు రాగలుగుతున్నామా? వచ్చిన మనల్ని ప్రభు పిలిచి ఆదరిస్తున్నాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, ఎవరిని వెతుకుతున్నావు? ఏం వెతుక్కుంటూ వచ్చావు ఈరోజు? ఏం వెతుకుతూ వచ్చావు? అది మాత్రమే కాదు కానీ మరియా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మరియా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈరోజు మనలను కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. మన పేరును బట్టి ఎరిగిన దేవుడే, మన కష్టములు కోరికలు ఎరిగిన దేవుడే, అవి లేకుండా చేయడానికి పేరు పెట్టి పిలిచి మనల్ని ఆదరిస్తూ ఉండగా ఆయన తట్టి చూస్తున్నామా? ఆయన ప్రేమను గ్రహించగలుగుతున్నామా? యోచన చేసుకుని మన దిగి వచ్చిన ప్రభువైపు చూస్తూ ఆ మగ్ధులైన మరియ లాగున ప్రభువును తన హృదయంలోనికి ఆహ్వానించింది. తల్లైన మరియ తన గర్భంలోనికి ప్రభువును ఆహ్వానించింది. పాపాత్మురాలుగా ఉన్నటువంటి ఈ మగ్ధులైన మరియ తన జీవితంలోనికి ఆహ్వానించింది. ఈరోజు మనము ఆయన మన కుటుంబంలోనికి ఆహ్వానించగలుగుతున్నామా? యోచన చేసుకుని ప్రభువైన దేవుని వైపు చూస్తూ ఆయన మన హృదయంలోనికి, మన బ్రతుకులోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. ఒక మరో ఆయన తట్టు చూస్తూ మనని చేతులెత్తి ప్రభువును అడుగుదాం. మనని చేతులెత్తి ప్రభువును ఆహ్వానించుకుందాం. నా జీవమంతయు నీకో నిండా చేరివసింపుము. అడుగుదాం అందరము, ప్రభా, నా జీవమంతయు నీతో నింపబడినట్లుగా నాలోనికి రండయ్యా, నా హృదయంలోనికి రండయ్యా, నా మనస్సులోనికి రండయ్యా. రెండు చేతులెత్తి ప్రభువును ఆహ్వానించుకుందాం. నా జీవమంతయు నీతో నిండా చేరివసింపుము. దైవాత్మరము నా తనువున వ్రాలుము. దైవాత్మరము నా తనువున వ్రాలుము. నా జీవమంతయు నీతో నిండా చేరివసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరివసింపుము. పాపములో
మరలా నన్ను పడకుండగా చేసి అడుగుదాము దేవుని అందరు మనోరు తెరిచి పాపములో మరలా నన్ను పడకుండగా చేసి ఆ నీ పరిశుద్ధమైన రేఖల నీడను కాపాడు ఆ నీ పరిశుద్ధమైన రేఖల నీడను కాపాడు పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి వేడుకుందాము పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా దైవాత్మరము నా తనువు నవ్రాలుము నా జీవమంతయు నీతో నింద చేరివసింపుము నా జీవమంతయు నీతో నింద చేరివసింపుము నా జీవమంతయు నీతో నింపబడినట్లుగా దేవా నా హృదయంలోనికి రండయ్యా నా మనసులోనికి రండయ్యా నా కుటుంబంలోనికి రండయ్యా నేను నీ కొరకు జీవించినట్లుగా ఆనాడు తల్లైన మరియ తన శరీరంలోని తన గర్భంలోనికి నేను ఆహ్వానిస్తే ఈ మగ్ధలేని మరియ తన హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానించిందయ్యా ఈరోజు మేమును మా హృదయంలోనికి మా కుటుంబాల్లోనికి మా జీవితంలోనికి మా బ్రతుకులోనికి మిమ్మల్ని ఆహ్వానించచ్చు అయ్యా మాతో కూడా ఉండండి శిష్యులు వేడుకున్నట్లుగా నడుగుచున్నాము దేవా సహాయం చేయండి మాతో ఉండి మమ్మ నడిపించమని మాతో ఉండి మమ్మ బలపరచమని నీ కొరకు పునరుద్ధాన సాక్షులుగా మేము నిలిచిలాగున మా కన్నీరంతా తుడిచి మీరే మమ్మను ఆదరించమని ప్రార్థిస్తున్నాం చేరిన ప్రతి ఒక్కరిని మీరే పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి మా జీవమంతా నీతో నింపబడినట్లుగా ఈ మొదటి దినం మొదలుకొని 3 దినాలు వీటిని వాక్య సందేశముల ద్వారా మా బ్రతుకులు మా జీవితాలు మీకు సమర్పణ చేయబడి మీ కొరకు జీవించగలుగు ఆనంద స్థితి పరిశుద్ధమైన అంతస్తు మీరే మా కళ్ళకు దయచేసి మహిమా ఘనత కీర్తి పొందుకునమని పునరుద్ధాన శక్తి చేత మమ్మల్ని బలపరచుచు పునరుద్ధాన ఆదరణ మాకు అందించి మీ ప్రేమను మాకు కనపరచుచున్న మా ప్రియరక్షకుడు పునరుద్ధానుడు జయశీరుడు అయిన యేసయ్య పేరట వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమేన్ వందనములు నీకు శుభ వందనములు నీకు వందనములు నీకు శుభ వందనములు నీకు ఆనందముతోకు దినన హృదయ వందనములు నీకు పాడదాం అందరము ఆనందముతోకు దినన హృదయ వందనములు నీకు అందరికీ మరణాత మరణాత కూర్చుందామండి దేవుని యొక్క మహాకృపను బట్టి ఇలా ఉన్న ఈ యొక్క మోక్ష మార్గోపదేశ సవరలు మీ మధ్య నిలిచి
దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి కృప చూపిన త్రేక దేవునికి మరొకసారి నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రేమతో ఈ యొక్క సభలకు మమ్మ ఆహ్వానించిన రెవరెండ్ పాలరాజయ్య గారికి ప్రత్యేకమైన మరణాత మరి వేదికలు అనిపించిన దైవజనులందరికీ కూడా మరణా తెలియజేస్తున్నాను. అలాగే శ్రద్ధగా సగ కూర్చుని దేవుని వాక్యమైన మన అందరికీ కూడా మరణాత సహకరించిన ఆర్కెస్ట్రా వారికి సౌండ్ సిస్టమ్ వారికి చేరిన మీ అందరికీ కూడా అనేడు కృతజ్ఞత వందనములు. మరణాత తెలియజేస్తున్నాను మరణాత. అలాగే పిల్లలకు చిన్న ఆహ్వానం, దేవుని మహాకృపను బట్టి కాకినాడ పట్టణంలో మరి మే నెల 2, 3, 4 తేదీల్లో మరి మహాసభలు జరగబోతున్నాయి. దాని కొరకు మీరు అందరూ ప్రార్థించండి, మరి వీరుని వారు ఏకీమించండి. అలాగే మీ సమీపంగా లేక మీ బంధువు మిత్రులు స్నేహితులు ఎవరైనా కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్నట్లయితే ఆ సభలకు వారిని ఆహ్వానించి మే 2, 3, 4 తేదీలో జరుగు ఈ సభలు కొరకు మరి మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి అనేకులను ప్రోత్సహించి ఏకీమించాలని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి వెళ్ళాడు మీకు ట్యాంప్లెట్స్ అందజేస్తాం. వీరిని వారు ఏకీమించి లేక మీ బంధుమిత్రులని వారికి తెలియజేసి వారు ఏకీమించలాగున వారిని ప్రోత్సహించాలని తెలియజేస్తున్నాం అందరికీ మరణాత. మొదటి యొక్క రోజులో రెండో యొక్క వాక్య వర్తమానం ఇవ్వడానికి చేసిన జోసఫ్ సమీల్ గారికి మన సంఘము తరపున మన తెలుస్తున్న మరణాత. అలాగే తెలియజేసే రీతిగా మరి ప్రతి ఏటా మే 2, 3 తారీఖుల్లో కాకినాడలో సభ జరుగుతున్నవి. మరి అయ్యగారు నాకు అణించి నేటి వరకు రేపు రాబోయే కాలం వరకు మహాపట్టణములో బైబిల్ పక్షముగా జరుగుతున్న సభల కొరకు ప్రార్థన చేయండి. వీళ్ళని బట్టి ఏకీభించి కోరుతున్నాం. మంచిది. మరి ఈరోజు వచ్చిన వారందరికీ మరి భోజన ఏర్పాట్లు సుంకరి విజయ్ కుమార్ బామ్మద్ది కాకిలేటి చిట్టిబాబు వీరి కుటుంబము వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చేశారు. ఆ యొక్క కుటుంబం కొరకు పి రెవరెండ్ రత్నాకర్ ప్రార్థన చేస్తారు. మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామనైనా మీకే స్తోత్రములు. మీ యొక్క మహాకృపను బట్టి ఉండ్రాజ్వర గ్రామములు బైబిల్ మిషన్ పక్షముగా గుంటూరు హెడ్ ఆఫీస్ తరఫున నీ దాసులైన వారిని మీరు ఎన్నిక చేసుకుని జరిగించుచున్న సభలను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా గత 17 వత్సరము ఎంతో ఘనంగా గంభీరంగా మీరు జరిగించుకున్న వారు ఇంటూ ఉన్నారు. 18 వత్సరము మొదటి దిన కార్యక్రమమును ఈ రీతిగా మీరు జరిగించుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు వచ్చిన నీ ప్రియుడైన వారందరికీ ఇదిగో ప్రభు ఏర్పాటు చేయబడినటువంటి ప్రేమ విందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా ఏర్పాటు చేయబడిన కుటుంబమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన దీవెనలను మీరు దయచేయండి. తినుచున్న వారికి బలము శక్తిని దయచేసి మీరు మహిమను పొందమని ఆశీర్వదించమని సకల జీవులు పోషకుడై ఉన్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఉత్సవం దేవుని యొక్క మహాకరం బట్టి ఇదన కార్యక్రమం జరిగించిన దేవదేవునికి మహిమ కలుగునుగాక. అలాగే పిలవబడిన వాక్య సేవకులైన వారు కూడా మన మధ్యకు వచ్చారు. 3 దినములు కూడా ఏకీభించాలని కోరుతున్నాం. అలాగనే మరి 3 దినములు కూడా 2వ రోజు 3వ రోజు కూడా సకాలములో వచ్చి ఏకీభించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ఈ విధముగా కార్యక్రమములు జరగడానికి దేవుని యొక్క కృప ప్రక్క అక్కడక్కడ వర్షం పడినా మరి దేవుడు మనకు చక్కని వాతావరణం ఇచ్చారు. అనేక రీతిగా సంఘములు ఈ ఏడాది ఎక్కువ ప్రార్థన చేసి నమ్ముచున్నాం. నిన్న కూడా గత ప్రారంభించిన అనుకున్న తారీఖు లగాయితూ నేటి వరకు ప్రార్థన చేయుచున్నాం. చక్కని వాతావరణం ఇచ్చిన దేవదేవునికి మహిమ కలుగునుగాక. మరి 2వ వర్తమానముగా
యన్ జోసెఫ్ సామ్యూల్ గారు గోడంగాడి మెంబర్ కాకినాడ చక్కని అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కని వర్తమానము అందించిన వారే ఉన్నారు. ఒకే పేరు, ఇద్దరు మనుషులు అంటే రెండు హృదయాలు, మధ్యలో యేసుక్రీస్తు. ఆ ఇద్దరి యొక్క జీవితాలను మనకి స్పష్టముగా ఎంతో అర్థమయ్యే రీతిలో మనకి చక్కగా వివరించినటువంటి అయ్యగారు ప్రభువుకి జన్మనిచ్చినటువంటి మరియా పాపాలను చేసి ప్రభు దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకొని ప్రభువుని మొదటగా చూసినటువంటి పునరుద్ధాడైనటువంటి యేసుక్రీస్తుని చూసినటువంటి మరియా జీవితములు రెండు స్పష్టముగా అయ్యగారు తెలియజేశారు. మరి అందరి మిత్తమై ఒకవేళ మన యొక్క జీవితాలు కానీ మగ్ధలేని మరియాలో ఒకవేళ ఉన్నట్లయితే వాటిని సరిచేసుకుని దేవుని సన్నిధానంలో మనమందరము కూడా ప్రభువుని వేడుకున్నట్లయితే మన యొక్క జీవితాలు పాపం నుంచి విడుదల కలుగుతాయి. అటువంటి జీవితాలు మనకు అనుగ్రహించాలని చక్కని వర్తమానం అందించిన అయ్యగారికి సంఘం తరపున కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి మరణాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి ముగింపులోకి మనం వచ్చాం కనుక మరి ఇదే రీతిగా రేపు ప్రతిరోజు సాయంకాలము 7 గంటలకు ఇక్కడ 2వ రోజు ఆ సభ ప్రారంభమవుతుంది. మీరందరూ కూడా సకాలమునకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా వచ్చేవారు ఎవరంటే ఇక్కడ పౌలరాజు గారు, పైరు వారు, వారిద్దరే కనబడుతున్నారు. మరి చక్కని పాటలు వారు పాడుతున్నారు. మనం ఇంకా చక్కని మధురమైన గీతాలు, ప్రత్యేకమైనటువంటి పాటలు పాడాలని ఆసక్తి కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ సమయము ఎవరికి సమయం దొరకడం లేదు. ఎందుకంటే మీరు రావటమే 8, 8:30 ప్రాంతంలో వస్తున్నారు. వారు వెళ్ళేటప్పుడు సమయం ఇంచుమించు 12 అవుతుంది. అది కాకుండా రోజు పనులు ఉంటాయి మనకి. మీరు సకాలానికి 7 గంటలకు వచ్చినట్లయితే అందరికీ అవకాశం దొరుకుతుంది. కనుక ప్రత్యేకించి సంఘ బిడ్డలందరూ కూడా మరి ముందుగా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మరి తెలియజేస్తున్నాం. రేపు సాయంకాలం 7 గంటలకు యథావిధిగా 2వ సభ జరుగుతుంది. మీరందరూ ప్రార్థించి రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఈ సమయంలో మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. రెవరెండ్ జాన్ మోసే గారు ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. రెవరెండ్ అమేషేబ్ గారు ఆశీర్వాదంతో యొక్క సభను మనము ముగించుకుందాం. ఆ సమయంలో మరి కేకు కటింగ్ ఉందని తెలియజేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని నడిపించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. భోజనము ఏర్పాటు చేసినటువంటి కుటుంబం అంతా కూడా మరి స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం. మరి ఏ సందర్భంలో ఆ యొక్క కేక్ కట్ చేద్దాం. దయచేసి త్వరగా రండి, చాలా సమయమైంది. ఆ చిట్టుబాబు విజయ్ కుమార్ గారు మీరందరూ కూడా మరి స్టేజ్ పైకి రావాలి. మీ ఫ్యామిలీ అంతా రావాలని కోరుచున్నాం. త్వరగా తీసుకురండి కేక్ తెచ్చుకుందాం. లోదర్ ఆనంద్ బాబు గారు ప్రేయర్ చేస్తారు. కేక్ కట్ చేయండి. ప్రార్థించుకుందాం. నీ ఘనమైన నామమునకు యలాది పునతులు మంగళహారతులు చెల్లించుకునిచున్నాం. ప్రభా, నువ్వు ఆరోహణమవచ్చు. నీ శిష్యులైన వారికి ఇచ్చిన ఆజ్ఞను బట్టి మీరు సర్వసృష్టికి వెళ్ళి శిష్యులుగా చేయండి, నా యొక్క సువార్తను ప్రకటించండి ఆనాడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి తండ్రి, ఈ లోకంలో భూలోకంలో నీ యొక్క నామమును గురించి ప్రకటన చేసే వారుగా ప్రభా అనేకులైన వారిని తయారు చేస్తావు. ఈనాడు నీ యొక్క నామమును గణతకు
నీ యొక్క నామమునకు మహిమ కొరకు ఈ 18వ యొక్క మోక్ష మార్గోపదేశ సభలు ఇట్టి జయకరంగాను మహిమకరంగాను జరిగించు ప్రభా. నీ దేన కుటుంబము నీ దాసురాల యొక్క కుటుంబమును తండ్రి వారి ప్రేరేపణను బట్టి ఈ యొక్క 18వ మోక్ష మార్గోపదేశ సభల్లో తండ్రి శంకరి చిట్టి కుమార్ గారిని అలాగనే శంకరి విజయ కుమార్ గారిని వారి ప్రేరేపించి ప్రభా దీవించి దేవుని నిమిత్తము పనిచేసిన వారు సభ నిమిత్తం పనిచేసిన వారు తన సొంతము కన్నట్టే ఎంచు అని చిన్న వాగ్దానం బట్టి ప్రభా నీ ప్రియబిడ్డలైన వారు నేను నా దేవుని పనిలో నేను పాల్గొనాలి దేవుని యొక్క పని నిమిత్తం నేను ఖర్చు చేయాలనే ఉద్దేశంతో తండ్రి ఈ మొదటి రోజు యొక్క కార్యక్రమంలో వచ్చిన వారికి అందరికీ నీ భోజన ఏర్పాటు చేయడానికి వారికి దాతృత్వ యొక్క మనస్సును దయచేసినందుకు నీకు అనేకమైన వందనములు. అలాగనే తండ్రి చిట్టి కుమార్ గారిని దీవించు వారు చేయించిన పని వారు చేయించిన ఉద్యోగము తండ్రి ఇరువురు వారి యొక్క కుటుంబాల్లో కష్టపడిన కష్టార్జితము తండ్రి ఆశీర్వదించండి వదిలింపు చేయమనుచున్నాం. నూరింతల యొక్క ఆశీర్వాదంతో వదిలింపు చేయండి వారి కష్టార్జితాన్ని ప్రభా నా నూరింతల యొక్క ఆశీర్వాదంలో వదింపజేసి ప్రభా మేము యెహోవాదేవుని బట్టి మేము ఆశీర్వాదం పొంది ఉన్నాము యెహోవాదేవుని బట్టి మేము వదిలి ఉన్నామని గొప్ప సాక్ష్యం చెప్పి బిడ్డలుగాను ఈ కుటుంబాన్ని దీవించండి వారి ఇరువురు కుటుంబం ప్రభా దీవించి వారి బిడ్డలను దీవించి వారి చదువుల్లో వారికి తోడుగా ఉండి నడిపించమని దీవించమని త్వరగా రానున్న యేసునామను అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి యొక్కయు రక్షణకర్త అయిన క్రీస్తు ప్రభు యొక్కయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నామములో 18వ యానివర్సరీ అనే కార్యక్రమ సందర్భంగా కేకును కట్ చేస్తున్నాం. దేవుడు దీవించునుగాక. నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఈ రాత్రికాలమందు నీ యొక్క మహాకృపను బట్టి ఉండ్రాజరం గ్రామములో ప్రభు మీరు బయలుపరిచిన బైబిల్ మిషను సంఘపక్షముగా మోక్ష మార్గోపదేశ సభలు 18వ సభలు తండ్రి ఇదిగునైనా ఈ మొదటి దినము ఎంతో ఘనముగా మహిమకరముగా ఆశీర్వాదకరముగా జరిగించినందుకు స్తోత్రములు. మంచి వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ మొదటి దినమునకు అనేక మంది బిడ్డలను మీరు సమకూర్చినందుకు స్తోత్రములు. మీరు అందించిన వర్తమానములను బట్టి స్తోత్రములు. చేసిన ప్రార్థనలన్నీ ఆలకించి సభలకు ఏమి అవసరమో ప్రభువ వాటినన్నిటినీ సిద్ధపరిచినందుకు స్తోత్రములు తండ్రి. నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ రాత్రికాల సమయంలో విశేషముగా ప్రభు తండ్రి ఇదిగో ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి కార్యము మా ప్రభు కేక్ కటింగ్ కార్యక్రమమును కూడా వచ్చిన వారందరికీ ప్రభు భోజనము సిద్ధపరిచినటువంటి బిడ్డలు అలాగున ఏర్పాటు చేసినందుకొరకే నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. కుటుంబాలను దీవించండి ఈ యొక్క సభల కొరకు. ఎవరెవరు ఏ ఏ రీతులుగా ప్రభు సహకరించున్న వారు ఉన్నారు సహకరిస్తూ ఉన్నారు ప్రభు వారందరికీ కూడా రావలసిన దీవెనలు దయచేయండి. ముఖ్యముగా ప్రభు ఈ రాత్రి విన్న వాక్యమునైనా ప్రతి ఒక్కరు హృదయాల్లో మీరే భద్రపరిచి ఫలింపచేయండి. మరియా అను పేరు గల స్త్రీలు నాయనా ఎంత ప్రత్యేకముగా ప్రభు కనబడుచు ఉన్నారు. అలాగే ఈ యొక్క సభలకు వచ్చిన మేమందరూ కూడా మరి ముఖ్యముగా ప్రభువ మగ్ధలేని మరియవలే ప్రభు ఉండడానికి ప్రభువుని చూచినది లోకమునకు ప్రభువు చూపించినది పెండ్లు కుమార్తె అంతస్తు గలది మగ్ధలేని మరి అని దైవజనులైన తండ్రి గారు అన్నారు. కాబట్టి మేమందరము కూడా ప్రభువ ఇదిగో దేవా మా ప్రభువ ఇంకా నిన్ను చూడని వారు
నీయతకు రాని వారు ఎందరో ఉన్నారు గనక వారందరికీ మగ్ధలేని మరియవలే ప్రభువా నేను ప్రభువుని చూచాను రండి చూపిస్తాము అని చెప్పగలిగే గొప్ప అనుభవములోనికి మమ్మల్ని అందరినీ నడిపించి మహిమ పొందుము. మీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము, ఆకర్షించుము. ఈ రాత్రికాలమంతటా సుఖనిద్ర కలుగుచ్చి ఈ సభలకు వచ్చిన వారందరికీ కావలసిన ఉభయ జీవితములకు మేలుకరమైన కార్యములు ప్రభువ మీరే చేసి మహిమ పొందుము. రేపటి కార్యక్రమము కొరకు కూడా ఇంకా అనేక మందిని సిద్ధపరిచి మహిమ పొందుము, ఆశీర్వదించుము. యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయు. మెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధనలకు తేగుము, కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవి అయినవి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమును సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకర నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా మిమ్మను ఆశీర్వదించి మిమ్మను దీవించును గాక. యెహోవా మీపై తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మీకు సమాధానమును అనుగ్రహించును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయము, రక్షణ, ధన్యత, దీవెన ఈ పునరుత్థాన దినాలలో మోక్ష మార్గోపదేశ సభలలో ఏకమించిన మనకెల్లరకును. పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క మహిమ, పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క ఆశీర్వాదములు సదా మనకి మెండుగా తోడైండును గాక. నిన్ను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నిన్ను చేయలేనివన్నీ నీవే చేసి. మరణాత, మరణాత, మరణీతుడా, ఆద్యంత రహితుడా, అందుకొను ఆనందముతో పొందుగమే బందరము, అందింతు వందనం.
దినము ఈ చోట 84 వత్సరములలో సంఘము ఈ చోట 84 వత్సరములలో పరువలేము మనసులలోన నీదు పరమ మర్మములెల్లా పరువలేము మనసులలోన నీదు పరమ మర్మములెల్లా పద్య నుండు మహాప్రభు ఆనందా అందుకొనుము ఆనందముతో పొందుగమే వందనము అందింతు వందనం సకల కార్యములను నీవే సాధించుచుంటివి సర్వలోక సృష్టికర్త సన్నిధిని స్థాపించి సకల కార్యములను నీవే సాధించుచుంటివి సహకారమే మా సన్నిధి అయి